సోదర సోదరి మీ మనులారా కోసమే భగవద్గీత ఓ సోదర సోదరి మనులారా మార్చేది భగవద్గీత మార్చేది భగవద్గీత మార్చేది భగవద్గీత ఓ अज्ञानतिमिरान्धस्य ज्ञानान्जनशलाकाय चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः मुखं करोति वाचालं पंगुं लाङ्घयते गिरिम यत्कृपा तमहं वंदे श्री गुरुं दीनतारणम् श्री चैतन्य चैतन्यमनोभिष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदांतिकं वन्दे हम श्री गुरो श्रीत श्री गुरो श्रीूपं साग्रजा गण रघुनाथ सजीव साइ सवधूत कृष्ण चैतन्य देवम श्री विशाखाता नम ओं विष्णु पय कृष्ण प्रेषाय भूतले श्रीमते भक्तिवेदाता स्वामीतिनाम यमस्ते सारस्वते देंे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चातरिणे సరళ భాషలో భగవద్గీత యథాతథం అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం హృదయపూర్వకమైన ఆహ్వానం ఇది ఇది విజయ ప్రసంగం గీతామృత ప్రవాహం మనం పద్దెనిమిదవ అధ్యాయంలోకి వచ్చేసాము ప్రభుపాద వారు పదిహేడవ అధ్యాయంలోని భాష్యంలో చెప్పినట్టు భగవద్గీత పదిహేడవ అధ్యాయంతో దాదాపుగా ముగిసిపోయింది ఇది కేవలం ముగింపుగా ముగింపుగా మాత్రమే చెప్పబడిన విషయాలు అందుకోసమే ఈ పద్దెనిమిదవ అధ్యాయానికి కంక్లూజన్ ముగింపు సన్యాసం యొక్క పూర్ణత్వము అని పేరు పెట్టడం జరిగింది దీని సాధారణంగా అందులో మోక్ష సన్యాస యోగం అని కూడా పిలుస్తుంటారు దీంట్లో మరి మోక్ష సన్యాసం ఎక్కడుందో తెలియదు ఎందుకంటే మో మోక్ష అది సన్యాసం కంటే త్యాగమే చాలా ఉత్తమం అని చెప్పేసి భగవంతుడు చెప్పడము మన మొదటి 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 భాగంలో మనం చూసామది భగవంతుడు ఇంకా ఏం చెప్పబోతున్నారో చూద్దాం దీనిలో ముఖ్యంగా ఇది ఇప్పుడు మనము జ్ఞాన షట్కంలో ఉన్నాం జ్ఞానషట్కంలో చివరి భాగం ముగింపు అంటే దీంట్లో చెప్పబడిన విషయాన్ని మనం ముగింపుగా భగవద్గీత యొక్క ముగింపుగా భావించవచ్చు అందుకోసం దీనికి ముగింపు కంక్లూజన్ అంటే ఇది క్లైమాక్స్ లాంటిది అన్నమాట గీతా సందేశానికి క్లైమాక్స్ లాంటిది ఈ భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం ఈ సన్యాసం యొక్క పూర్ణత్వం ఏమిటి పూర్ణత్వము అంటే పూర్ణత్వం అంటే ఏదైనా కార్యం చేస్తే సంపూర్ణంగా సఫలీకృతం కావడం అంటే పూర్ణత్వము మానవ జన్మ యొక్క పూర్ణత్వం ఏమిటంటే త్రిగుణాల నుండి అతీతులమై భగవం భగవ భగవంతుని సంబంధంలో భగవంతునితో సంబంధాన్ని కలుపుకోవడమే మానవ జన్మ యొక్క పూర్ణత్వం మానవ జన్మ యొక్క పూర్ణత్వాన్ని ఈ విధంగా అంటే భావించ అంటే మంచిగా సుఖంగా ఉండడం సంసారంతో కలిసిమెలిసి ఉండడము అందరి పోవడం మంచిగా ఉండడము తర్వాత పిల్ల పాపాలతో చక్కగా ఉండవు ఇది మానవ జన్మ యొక్క పూర్ణత్వం కాదు మానవ జన్మ యొక్క పూర్ణత్వము ఏ కార్యం ద్వారా అయితే ఏ పూర్ణత్వాన్ని సాధించిన తర్వాతనైతే రాబోయే జన్మల్లో కూడా మానవ జన్మయ్యే లభిస్తుందో ఏ దేని ద్వారా అయితే మా వచ్చే మానవ జన్మల్లో ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ లభిస్తుందో అంతేకాకుండా దేని ద్వారానైతే భగవత్ ప్రాప్తి కలుగుతుందో అదే మానవ జన్మ యొక్క నిజమైన పూర్ణత్వము అని మనం స్పష్టంగా గమనించాలి ఇక్కడ సన్యాసం యొక్క పూర్ణత్వము అని చెప్పాను సన్యాసం అంటే పూర్తిగా త్యాగం చేయడం దాని యొక్క పూర్ణత్వం ఏమిటి అనేది భాగవ భగవద్గీత యొక్క సారాంశంగా చెప్పబడింది దాని కంక్లూజన్గా చెప్పబడింది గత వారంలో మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ భగవంతు నుంచి ఒక విషయం చివరిలో భగవంతుడు ఈ విధంగా చెప్పాడు ఏమిటంటే తప కర్మ నత్యాజం కార్యమేవ తత్ యజ్ఞోదానం దానం పవ తపశ్చైవా పావనా అని యజ్ఞము దానము తపస్సు అనే కర్మలను ఎట్టి పరిస్థితిలో కూడా త్యాగం చేయకూడదు సన్యసించే ప్రసక్తి లేదు ఈ ఈ కార్యాలను మాత్రం త్యాగం చేసే ప్రసక్తి లేదు ఎందుకంటే ఈ యజ్ఞము దానము తపస్సు అనే కార్యాలు మహా మహామహులను కూడా పవిత్రం చేస్తున్నాయి పావనాని మనీషినాం మనీషి అంటే మానవులలో ఉత్తమ స్థితికి చెందినటువంటి వాడు అటువంటి మహనీయులు కూడా అంటే వాళ్ళు సర్వోత్కృష్టమైన స్థితికి వచ్చేసారు వాళ్ళు అంటే ఏంటి భగవంతుడితో అవిభాజ్యమైనటువంటి సనాతనమైనటువంటి సంబంధం ఏది ఉందో ఆ సంబంధము పునఃస్థాపితం అయిపోయింది భగవత్ ప్రేమ వారి వారి హృదయంలో వెళ్ళి విరిసింది అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఈ జగత్తులో వారు యజ్ఞ దాన తపఃకర్మలనే వాళ్ళు నిశ్చయంగా చేస్తూనే ఉంటారు ఎందుకంటే అవి వారిని కూడా పవిత్రం చేస్తుంటాయి అంతేకాకుండా వారు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యథాచరితి శ్రేష్ట తేవే తరోజన సరి ప్రమాణం కొరితే పడుతుంది అటువంటి మహాను మహానుభావులు మహనీయులు ఏ కార్యాన్ని చేపడతారో మిగతా వారు కూడా సామాన్య కూడా అటువంటి కార్యాన్ని చేపట్టే అవకాశం ఉంటుంది కాబట్టి జనులకు మార్గదర్శనం చేసే నిమిత్తమై వారు వాళ్ళు ముక్తాత్ములైనా కూడా పవిత్రాత్ములైనప్పటికీ కూడా తర్వాత భగవత్ ప్రేమ అయినప్పటికీ కూడా ఆ కార్య ఆ కార్యాలను యజ్ఞదాన తపకార కార్యాలను చేస్తూనే ఉంటారు కాబట్టి ఈ అంటే ఈ భగవద్గీతలో ఈ విషయాన్ని తెలుసుకోవడమే దాన్ని మనం గత వారంలో గీతా విద్య అని మనం నేర్చుకున్నాము ఈ గీతా విద్యను మనం ఎప్పుడైతే ఆచరణలో పెడతామో అదే గీతా సంస్కృతి అవుతుంది తర్వాత ఎప్పుడైతే భగవద్గీతలో చెప్పినటువంటి భక్తి భావాన్ని భక్తి మార్గాన్ని చేపడతామో అది గీతా భక్తి భక్తి కింద అవుతుంది ఎందుకంటే గీతాభక్తిలో భగవంతుడు రెండు చరమంగా రెండు విషయాలు చెప్పాడు ఒకటేమో మన్ మనాభవ మద్భక్తో మధ్య జీమా నమస్క్రో మామే వైశ్వసి సత్య అంతే ప్రయజాని ప్రియోసమే అంటే నాలుగు రకాల కార్యాలు కనుక నువ్వు చేస్తే నా భక్తుడు అయినట్టే అని కృష్ణ స్పష్టంగా చెప్తున్నాడు ఏమిటి అంటే మనసులో శ్రీకృష్ణుని స్మరించడం శ్రీకృష్ణుడికి భక్తుడిగా కావడం తర్వాత శ్రీకృష్ణుని పూజించడం శ్రీకృష్ణుకి నమస్కరించడం ఈ నాలుగు కార్యాలు తర్వాత భగవంతు ఏమన్నా అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ అహం థాం సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ అంటే సమస్త ధర్మాలను కూడా చర్చించి కేవలం శ్రీకృష్ణుని శరణాగతి చెందడం అనేది భక్తి గీతా భక్తి ఈ విధంగా భగవంతుడు యజ్ఞదాన తపకర్మల యొక్క ప్రాముఖ్యాన్ని చెప్తూ మహా మహామహులు కూడా వాటిని చేయాలని ప్రయత్నిస్తుంటారు ఎందుకంటే అవి వారిని కూడా పునీ పునీతులను చేస్తాయని చెప్పి గత వారంలో విరామం ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం ఈ వారంలో భగవత్ సందేశాన్ని వినబోతున్నాం చాలా పావనమైన రోజు చాలా పవిత్రమైన రోజు ఇవాళ కాబట్టి ఇది మనం ఈ భగవద్గీతను చెప్పినటువంటి చర్మ సందేశాన్ని మనం వినబోతున్నాం సిక్స్త్ శ్లోక ఏతాన్ పితు కర్మాణి సంగం తక్వా ఫలాన్ని చర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం కృష్ణ చెప్తున్నాను ఏతన కర్మాణి తు కాని ఇన్ ఇంత శ్లోకంలో చెప్పాడు యజ్ఞదాన దాన తపక్కకర్మ న త్యాజ్యం కార్యమే వది ఏ యజ్ఞము దానో తపకర్మ మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా త్యాగం చేయకూడదు ఎందుకంటే ఏ యజ్ఞో దాన తపశ్చైవ పావనాన్ని మనేషినాం ఇవి యజ్ఞ దాన తపక్కకర్మలు పా మహ మహామహులను కూడా పునీతులం చేస్తాయి అజున కాని అన్నాడు అంటే కాని అని భగవంతుడు కాని అన్నాడు అదే తు ఏతాన్యపితు కర్మాణి సంగం తక్వ ఫలా కర్తవ్యానీతి తిమే పార్థ నిశ్చితం మతముత్తమం అయితే ఈ విషయంలో ఈ విషయంలో నా తుది అభిప్రాయాన్ని విను అర్జున ఈ యజ్ఞ దాన తప కర్మలు చేసే విషయంలో నా తుది చరమ సందేశాన్ని చరమ అభిప్రాయాన్ని విను అని కృష్ణ చెప్తున్నాడు ఏమిటి అంటే ఈ కర్మలన్నింటినీ సంగ సంగ రహితంగాను ఫలాపేక్ష లేకుండాను నిర్వహించాలి ఓ పార్థ వాటిని కర్తవ్యంగా భావించి చేయాలి ఇదే నా తుది అభిప్రాయము కృష్ణ చెప్తున్నాడు అంటే చేయాల్సిందే యజ్ఞ దాన చేయాల్సిందే కానీ కానీ వీటిని సంగం ఫలాన్ని ఫలాచ సంగం తెక్వ తక్వ విడిచిపెట్టి ఏంటి సంఘం ఫలా అంటే సంగత్వరహితంగా ఫలాపేక్ష రహితంగా సంగత్వరహితంగా తర్వాత ఫలాపేక్ష రహితంగా చెయ్యాలి ఇది నా బాధ్యత అనుకుంటూ చెయ్యాలి ఇదే ఈ విషయంలో నా తుది అభిప్రాయం భగవంతు చెప్తున్నాడు ఏంటి ఈ కార్యాలని మనం ఓం తత్ సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ ఈ యజ్ఞ దాన తపకర్మల్ని మనం ఓం తత్సత్ అనే భావనలో చేయాలి భావనే కాకుండా మన వాచా కూడా మన వాక్కుల్లో కూడా ఓం తత్సత్ ఓం తత్సత్ అనే భావనలో అంటే ఈ ఓం తత్సత్ అనేది మనకు పూర్ణత్వాన్ని కలిగిస్తుంది మానవ జీవనం యొక్క పూర్ణత్వాన్ని కలిగిస్తుంది ఇది భగవంతుడు చెప్తున్నటువంటి అంటే ఈ మూడు చేస్తుంది కానీ అర్జున వీటిని సంగం తక్వ ఫలాన్ని చ అంటే ఏంటి చదించి సంగత్వాన్ని చదించి ఫలాపేక్షను చదించి ఈ కార్యాన్ని చేయాలి అంతేకాకుండా కర్తవ్యము ఇది నా కర్తవ్యము ఇది నేను యజ్ఞం చేయాల్సిందే ఏ విధంగా అయితే తండ్రి అనుకుంటాడు ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేయాల్సిందే ఈ వివాహ యజ్ఞం చేయాల్సిందే అనుకుంటాడు కర్తవ్యానీతి మే పార్థ కాదు నిశ్చితం మతముత్తమం ఇదే నా అభిప్రాయం తండ్రి ఎట్లాగనుకుంటాడు అమ్మాయికి ఈ వివాహజ్ఞ చేయాల్సిందే ఇది నా కర్తవ్యం అనుకుంటాడు కదా ఆ కర్తవ్యాన్ని భావన చేయాలి సంగత్వ రహితంగా చేయాలి ఫలం ఫలా ఫలాపేక్ష రహితంగా చేయాలి ఆ విధంగా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాడు మరి అబ్బాయికి ఉపనయనం చేయాలనుకుంటున్నాడా అనుకోవట్లేదు ఆ పర్వాలేదండి పెళ్ళి సాయంత్రం అంటే పొద్దున చేసేద్దాం పొద్దున అంటే సాయంత్రం చేసేద్దాం మరీ అంటే అనుకున్నాను పదింటి పెళ్ళి అంటే తొమ్మిది చేసేద్దాం ఏముంది దాంట్లో అంటే నీకు కర్తవ్యం అనిపించట్లేదు అది మొత్తానికి తూచా అంటే దాని తూతు తూ మంత్రంలాగా అనిపించేసి మొత్తానికి అది లేకుండా పెళ్ళి వాడు జంజం లేకుండా చేయలేడు కాబట్టి వాడు చేసేదాన్ని లేండి అనే భావన ఉండొచ్చు అది కాదు అది కానే కాదు యజ్ఞోదాన దాన తపశ్చైవ భావనాని మనిషి ఇది పవిత్రుణ్ణి చేస్తాయి ఈ బ్రహ్మచర్య వ్రతం అనేది ఈ సంస్కార యజ్ఞాలు అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మనిషిని పునీతం చేస్తాయి మనిషిని పావనం చేస్తాయి కాబట్టి వాటిని కర్తవ్యము ఇది నా కర్తవ్యము అని భావించి దాన్ని స్ప నిశ్చితంగా చేయాలి అంతేకాకుండా సంగత్వ రహితంగా ఫలాపేక్ష రహితంగా ఇక్కడ ప్రభుపాల వారు భాషలు రాస్తున్నారు ఎటువంటి యజ్ఞాలు చేయాలి అంటే ఏ యజ్ఞాలైతే మానవ జీవనాన్ని పావనం చేస్తాయో ఏ యజ్ఞాలైతే ఆధ్యాత్మిక జీవన పురోగతిని కలుగజేస్తాయో అటువంటి యజ్ఞాలను తప్పకుండా చేయాలి ఏ యజ్ఞాలు చేస్తే నీకు పరపతి పెరుగుతుందో ఏ యజ్ఞాలు చేస్తే నీకు స్వర్గం లభిస్తుందో అటువంటివి చేయకు అందుకోసం అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం ఏది ప్రతికూలంగా ఉందో దాన్ని విడిచిపెట్టాలి ఏది అనుకూలంగా ఉందో దాన్ని స్వీకరించాలి అంటే ఉదాహరణకి విద్యార్థులకి అఖండమైన విజయం విద్యార్థి జీవితంలో అఖండమైన విజయం రావాలి అంటే భగవద్గీతని పట్టుకోవాలి గృహిణులు ఉన్నారు గృహిణుల జీవితంలో వాళ్లకు అపూర్వమైనటువంటి విజయం కలగాలి అంటే వాళ్ళు భగవద్గీత పట్టుకోవాలి ఈ విధంగా ఒక సంకల్పం ఉంటుంది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం ఉంటుంటుంది ఆ ప్రయోజనాన్ని సిద్ధించే దిశలో ఏ కార్యం సా అనుకూలంగా ఉంటుందో ఆ కార్యాన్ని స్వీకరించాలి ఆ కార్యంలో ఏదైతే అవరోధాన్ని కలిగిస్తుందో అటువంటి కార్యాన్ని వదిలిపెట్టాలి కాబట్టి ఇప్పుడు యజ్ఞదానత పక్కన వాళ్ళు ఉన్నాయి అవి ఏవైతే మనకు మాన శారీరక అంటే ఈ జీవనాన్ని పావనం చేస్తాయో అటువంటి వాడిని స్వీకరించాలి అలాగే ఆధ్యాత్మిక ప్రగతిని ఆధ్యాత్మిక పురోగతిని కలగజేస్తాయో వాటిని తప్పకుండా చేయాలి అని చెప్తున్నాడు అని ఇక్కడ అది ఉదాహరణకి సాధకులకేమో అసాధారణ విజయం లభించాలంటే కూడా మనం అటువంటి యజ్ఞాలను వాటిని చేయాల్సి వస్తుంది ఈ విధంగా మానవ జీవన అది మానవ జీవన పూర్ణత్వాన్ని లభించింది అంటే ఇది భక్తికి దో భక్తికి తోడ్పడే ఏ కార్యాన్ని కూడా చేయాలని భాగవతంలో చెప్పబడుతోంది అందు అదే ధర్మానికి ఏ మహోన్నతమైన గుర్తు దేన్ని పాటించడం ద్వారా ఏ ధర్మాన్ని పాటించడం ద్వారా మనకు ఆధ్యాత్మికోన్నతి కలుగుతుందో దేన్ని పాటించడం ద్వారా మన అస్తిత్వము పవనమవుతుందో వాటిని స్వీకరించాలి అదే భగవంతుని భక్తియుత సేవ అంటే ఏంటి భక్తిలో తోడ్పడే ఏ కర్మనైనా స్వీకరించవచ్చు ఏ కర్మనైనా యజ్ఞానైనా తర్వాత దానాన్నైనా భక్తుడు తప్పకుండా స్వీకరించాలి అని చెప్పిన భగవంతుడు కానీ కొంతమంది కర్ కర్మలు త్యాగం చేస్తుంటారు వాటికి వాటి యొక్క ప్రయోజనము వేరేగా ఉంటుంది అది ఆధ్యాత్మిక ప్రగతి కోసం కూడా కాదు అది స్వీ అస్తిత్వము అస్తిత్వం యొక్క వికాసము గురించి కానీ కూడా కాదు అటువంటి త్యాగాన్ని మనం బలపరచకూడదు అని భగవంతుడు నెక్స్ట్ శ్లోకంలో సెవెంత్ శ్లోక ఎయిటీన్ సెవెన్లో చెప్తున్నాడు నియతస్యతు నియతస్యతు సంన్యాస కర్మణో నోపద్యతే మోహాత్త పరిత్యాగ తామస పరికీర్తి నియతస్యతు సంన్యాస కర్మణో నోపద్య మోహాత్త పరిత్యాగ తామసా మోహ కారణంగా ఎందుకంటే మానవుడికి ఉండే నాలుగు దోషాలు మనిషికి నాలుగు రకాల దోషాలు ఉండేట శాస్త్రం చెప్పబడుతోంది ఏమిటి ఆ దోషము మొదటి దోషం ఏంటంటే వాడు తప్పులు చేసి తీరుతాడు తప్పులు చేయడం వాడికి సర్వసాధారణము అది చేయాల్సిందే తప్పులు చేసి తీరుతాడు రెండవ ఏమో ఏదో ఒక సమయంలో మోహానికి గురవుతాడు మనిషి ఇది రెండవ లక్షణం మూడవదేమో వాడికి ఉండే ఇంద్రియాలు అపరిపూర్ణము అసమగ్రమై ఉంటాయి నువ్వు చూ నేను చూస్తాను అని నువ్వు అనేవచ్చు నీ చూపుకు ఎటువంటి లేదు కొన్ని చోట్ల నీకు ఆ మాయా పరులు కమ్మిపోయి నీకు ఏం చూస్తున్నావో నీకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఇక నాలుగవదేమో మా ఇది మోసం చేసే లక్షణం మనిషికి మోసం చేసే లక్ష్యం ఈ విధంగా నాలుగు ఉంటాయి కాబట్టి ఎవరైతే మోహంతోటి తన విద్యుక్త ధర్మాలను విడిచిపెడుతున్నాడో విద్యుక్త కర్మలను విడిచిపెడుతున్నాడో ఆ త్యాగమైందో అది తామసమైన త్యాగం ఎవడైతే కర్మలను విడిచిపెట్టేస్తున్నాడు అంటే ఏంటి అది కూడా మోహంతో విడిచిపెడుతున్నాడు ఆ మోహంతోటి ఎప్పుడైతే కర్మలను విడిచిపెడుతున్నాడో కర్మ వాటి వల్ల వాడి యొక్క అస్తిత్వము వృద్ధి కావట్లేదు అస్తిత్వము అనేది పావనం కావట్లేదు అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రగతి అనేది వాడికి లభించట్లేదు అటువంటి త్యాగాన్ని చేయడం అనేది మోహన్ కూడినటువంటి ఆ త్యాగం అయితే ఉందో దాన్ని తామస తామస త్యాగము అని చెప్పి భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి ఏదైనా విడిచిపెట్టినప్పటికి కూడా అది నీకు ఆధ్యాత్మిక ప్రగతికి దోహదపడుతోందా లేదా చూసుకో ఆధ్యాత్మిక ప్రగతికి దోహదపడుతోంది భక్తికి దోహదపడుతోంది అంటే అది తామస త్యాగం కాదు కానీ అది ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడట్లేదు నీ యొక్క మానసిక స్థితికి నీ యొక్క అస్తిత్వానికి నీ అస్తిత్వము పావనం కావడానికి లాభపడట్లేదు అటువంటప్పుడు ఆ త్యాగం నువ్వు కష్టపడి చేస్తున్నావు త్యాగం చేసావు కానీ అది తామస త్యాగంగా చెప్పబడుతుంది అంటే నువ్వు ఆ పనే ఆ పనే వదిలిపెట్టేసావు ఆ పనే నువ్వు మోహన్ మోహంతో మోహ కారణంగా వాళ్ళు వాళ్ళు రూపాలు వారు అన్నారు అన్నమాట రూపాలు వారి బృందావనంలో కృష్ణ మందిరం కట్టిస్తున్న సమయంలో అయితే ఆ టెంపుల్ ఏదైతే రూపాలు వారు ఏ ఏ భక్తు ఏ ఏ శిష్యుడికి అయితే నాయన నువ్వు ఈ నిర్మాణాన్ని చూడు అని చెప్పారు ఆయన ఆయన అబ్బాయి వచ్చి అన్నాడు మా శిష్యుడు ప్రభుత్వ వారు చూడండి నుంచి సాయంత్రం దాకా సిమెంట్ బ ఆ సిమెంట్ బస్తాను లెక్కబెట్టడంతో నా జీవితం గడిచిపోతోంది జపం చేయడానికి టైం దొరకట్లేదు అయినా అది కూడా అది కూడా అది అదే నిజమైన భక్తి అన్నారు కాబట్టి ఏంటి నేను ఇప్పుడు నేను ఇప్పుడు జపం చేసుకోలేకపోతున్నాను కాబట్టి ఈ గుడి కట్టే మా గుడి కట్టే కార్యాన్ని వదిలిపెట్టేస్తాను అని మోహంతోని వదిలిపెడుతున్నాడు ఆ మోహంతో ఆ కార్యాన్ని వదిలి వదిలిపెడుతున్నాడు అటువంటి అప్పుడు త్యాగము తామస త్యాగం దే ఏ భోగాన్ని వీలుపెట్టాడు ఎవరిన వ్యక్తి భోగాన్ని విడిచిపెట్టడం ద్వారా చక్కగా రోగం నుంచి బయటపడ్డాడు తర్వాత ఇంద్రియ భోగం నుంచి బయటపడ్డాడు అది అది సాత్విక గుణమైనటువంటి అది భగవద్ భగవద్భక్తికి తోడ తోడ్పడుతోంది స్త్రీ స్వీయ అస్తిత్వ పావనానికి ఉపయోగపడుతుంది అటువంటిది అటువంటి విధంగా ఉండాలని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి ఏదైతే ఇక్కడ 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 రూపాలు సన్యాసాశ్రమంలో ఉన్న వ్యక్తి వంట చేసుకోకూడదు అని చెప్పబడింది సన్యాసంలో ఉన్నవాడు వంట చేయొద్దు అంటే అగ్నిని రగిల్చకూడదు రగల్చకూ రగిల్చకూడదు అని చెప్పబడింది కానీ ఆ వంట భగవంతుడి కోసం చేయబడుతుంటే ఆ వంట భగవంతుడి నైవేద్యం పెట్టాలని చెప్పి సంకల్పం చేయబడుతుంటే సన్యాసి ఆ వంట చేయొచ్చు లేదు నేను సన్యాసిని నేను వంట చేయను అని వదిలిపెట్టాడు అనుకోండి అది అది మోహంతోటి తోటి వదిలిపెట్టాడు మోహన్ పెట్టినటువంటి ఏదైతే త్యాగం ఉందో ఆ త్యాగం అనేది తామసిక త్యాగము అని స్పష్టంగా చెప్పబడుతుంది తామసిక త్యాగం ఎప్పుడైతే రోమహర్షణుడు రోమహర్షణుడు ఆ వ్యాసాసనంలో కూర్చుని ఉన్నాడు వ్యాసం కూర్చున్నప్పుడు అదే సమయంలో ఆ సభలోకి బ్రహ్మదేవుడు బలరాముడు ప్రవేశించాడు బ్రహ్మానితో పాటుగా అయితే ఆ సమయంలో బలరాముడు చూసి అందరూ సభాసనందరూ లేచి నిలబడ్డారు కానీ ఆ రోమహర్షణ లేవలేదు ఎందుకంటే ఆ పర్వాలేదు అతడు త్యాగం చేశాడు ఏమిటంటే సదాచారాన్ని త్యాగం చేశాడు ఎందుకంటే ఈ సమయంలో లేస్తే బాగుండదు అది అక్కడ నేను వ్యాసపీఠం మీద కూర్చున్నాను ఇది కాబట్టి దీక్షలో ఉన్నాను కాబట్టి నేను లేవకూడదు అనుకున్నాడు అంటే ఏంటి ఆ సదాచారాన్ని త్యాగం చేశాడు అది స్వీయ అస్తిత్వానికి పవిత్రతకు అది ఏమాత్రం లాభదాయకం కాదు అందుకోసం తామసమైన పరిస్థితి అందుకోసం ఆ రోమహర్షుడు ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చింది ఈ విధంగా విషయం చెప్తోంది అయితే భగవంతుడు ఈ విధంగా అయితే కృష్ణ ఇక్కడ ఇక్కడ ప్రరూపాల వారు ఏంటంటే కానీ భగవంతుని కోసం భగవంతుని కొరకు వంట చేయడం నిషేధించబడలేదు అదేవిధంగా కృష్ణ భక్తి పురోగమించడానికి శిష్యునికి తోడ్పడేందుకు సన్యాసి వివాహ యజ్ఞాన్ని వివాహ కార్యక్రమాన్ని జరిపించవచ్చు ఇటువంటి అటువంటి కార్యాలను వి విడిచిపెడితే తమో గుణంలో వర్తించిన వాళ్ళు అవుతారు అవును సన్యాసిగా ఉన్నా కాబట్టి పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తా అని చెప్పి శిష్యుని శిష్యుడికి పెళ్లి చేయడం మానేశాడు అది తామసమైనటువంటి తామసపూర్ణమైనటువంటి త్యాగంగా చెప్పబడుతుంది ఇప్పుడు భగవంతుడు ఇంకాస్తే ముందుకెళ్ళి ఇప్పుడు అంటే రాజసిక త్యాగము రజోగుణ త్యాగం చెప్పబోతున్నా అనమాట ఎయిటీన్ పాయింట్ ఎయిట్ చూడండి ఇక్కడ దుఃఖమిచ్చే ఎత్కర్మ కాయ త్యజేత్ సకృత్వ రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ కర్మ కాయ భయా త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభే ఒకసారి త్యాగం చేస్తారు ఆ త్యాగం చేసినా కూడా ఫలితం లభించకపోవచ్చు ఏ త్యాగం అయితే ఫలితాన్ని అందించదో అది రాజసిక త్యాగం ఒకవైపు త్యాగం చేస్తూనే ఉన్నాడు త్యాగం చేస్తూనే ఉన్నాడు కానీ అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదు ఆ త్యాగ ఫలాన్ని లభించట్లేదు అది రాజసిక త్యాగం అది మనం అర్థం చేసుకోవాలి ఏమంటున్నా ఇక్కడ దుఃఖకరములని భావించి దేహానికి అసౌకర్యమనే భయంతో విద్యుక్త ధర్మాన్ని విడిచిపెట్టేవాడు రజోగుణంలో త్యాగం చేసిన వాడుగా చెప్పబడతాడు అటువంటి కార్యం ఏనాడు త్యాగోన్నతికి దారి తీయదు నైవ త్యాగ ఫలం లభేత్ ఆ త్యాగానికి ఫలం లభించదు త్యాగం ఇప్పుడు కొంతమంది త్యాగం చేస్తుంటారు ఏమిటా త్యాగము అది మంచి పనులున్నాయి ధర్మబద్ధ కార్యక్రమాలు ఉన్నాయి చేస్తే చాలా మంచిది కానీ అమ్మో ఆ పని పెట్టుకున్నామంటే చాలా కష్టపడుతుందండి బాబు కాబట్టి ఆ పని చేయొద్దు మనం అని అంటే ఏంటి దుఃఖకరము చాలా కష్టము దుఃఖకరము దేహానికి చాలా శ్రమ కాబట్టి ఆ కార్యాన్ని విడిచిపెడదాము అని ఎవరైతే విడిచిపెడుతుంటారో విడిచిపెడుతుంటారో అది రజోగుణ త్యాగము ఆ రజోగుణ త్యాగం అనేది ఉందో అది ఎటువంటి ఎటువంటి ఫలాన్ని కలగజేయదు నైవ త్యాగ ఫలం లభేద్ దానికి వలన ఎటువంటి అంటే విడిచిన పట్టే విడిచినట్టే ఉంది కానీ ఫలం వాడికి లభించదు నైవ త్యాగ ఫలం లభేది అవునండి హాయ్ కృష్ణ భక్తిలో ఇప్పుడు కృష్ణ భక్తి ఉంది ఆ కృష్ణ భక్తి చేసుకోవచ్చు ఈ పిల్లలు పిల్లలు ఈ జంజాటం ఇవన్నీ ఎందుకండి ఆ ఈ పెళ్లి పటాకులు ఎందుకండి ఆ పెళ్లి పటాకులు ఎందుకని కొంతమంది అనుకుంటారు ఈ పిల్లలు గిన్నెలు జంజాటం ఎందుకండి అని కొందరు అనుకుంటారు వీళ్ళందరూ అనుకుంటున్నారు భక్తిలో వెళ్ళడానికి కోసం ఇవన్నీ అడ్డుంటగా వీళ్ళు ఓడిచిపెట్టేస్తాం కాయ కాయక్లేశ అమ్మో పిల్లలు అన్నా అంటే ముప్పై ఏడు పోవాల్సిందే వాడు ఏడిచి ఎత్తు ఓహ బాబు అంటే కాయక్లేశ భయా త్యజేజ్ దుఃఖమిత్యేవా ఇది దుఃఖకరము బాబు దుఃఖకరము అని తలచి దుఃఖకరము అని తెలుస్తున్నాడు తప్ప భగవద్ ప్రాప్తి అని తలవట్లేదు దుఃఖం అని దుఃఖకా అంటే ఇప్పుడు చాలామంది కూడా అంటుంటారు అనమాట భగవద్ ధామానికి వెళ్ళాను ఎందుకంటే అబ్బాయి ఇక్కడ చాలా దుఃఖాలండి బాబు అంటే ఇక్కడ దుఃఖాలు ఉన్నాయి కాబట్టి భగవద్ధామానికి అనుకుంటున్నాం అది కరెక్ట్ కదా భగవద్ధామ అటువంటి పరిస్థితి వెళ్ళడు ఇక్కడ వెళ్ళ ఇక్కడ ఉండాలనే రుచే లేదు అక్కడికి వెళ్ళ అక్కడికి వెళ్ళకుండా ఒక క్షణం కూడా ఉండలేడు అటువంటి పరిస్థితుల్లో చేయడం అనేది వేరు కానీ కేవలం ఇక్కడ దుఃఖాలు ఉన్నాయి కదా కాబట్టి దుఃఖాలను విడిచిపెడతాను అని ఎవరైనా భావిస్తుంటే పట్టి ఈ ఈ జగత్తు విడిచిపెట్టాలి అయితే ఈ కార్యాన్ని విడిచిపెట్టాలంటే అది రజోగుణ త్యాగం రజోగుణానికి సంబంధించినటువంటి ఇక్కడ 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 ప్రభుత్వాలు చాలా చక్కటి ఉపమానం చెప్తున్నాను భాష్యంలో ఇది భక్తులను చాలా సావధానంగా వినాలి కృష్ణ భక్తి భావంలో ఉన్నవాడు కామకర్మాలను చేస్తున్నాడనే భయంతో ధనాన్ని సంపాదించడాన్ని విడిచిపెట్టకూడదు ఫస్ట్ సెంటెన్స్ ఎవరైతే కృష్ణచైతన్యుడు ఉన్నాడో కృష్ణ భక్తి భావనలో ఉన్నాడో అతను అనుకుంటున్నారన్నమాట అయ్యో ఇప్పుడు నేను ధనాన్ని సం నేను ధనాన్ని కూడబెడుతున్నాను అంటే కామ్య కర్మలో నెలకొన్నాను కాబట్టి ఇటు ఇటువంటి కామ్యకర్మలో ఉండద్దు ధనాన్ని మనం సంపాదన చేయకూడదు ఎంత లభిస్తే అంత తక్కువలో ఉండిపోదాం ఈ పని చేయొద్దు కాబట్టి అది అది ఆ పని వదిలిపెట్టేద్దాం అని ఎవరైతే చేస్తుంటారో అది రజోగుణమైన త్యాగం రజోగుణమైన త్యాగం అంటే అవును నాకు అనిపిస్తోంది ఏమిటి నేను ఈ కార్యక్రమాలు చేయగలను ధనాన్ని కూడా సంపాదించగలను దాంతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేయగలను అటువంటి అప్పుడు ఈ పనిని వదిలిపెట్టడం ఎందుకు అది చేస్తున్న ఈ పనులు చేయొచ్చు కదా నువ్వు అట్లా కాదండి ఇది నువ్వు రెండు చేసినప్పటికి కూడా ఈ ఈ భౌతిక భౌతిక కలాపాలు ఉండకూడదు కాబట్టి ఆ వాటిని వదిలిపెట్టేయండి ఉద్యోగాన్ని వదిలిపెట్టేయండి ఆ తర్వాత బిజినెస్ని వదిలిపెట్టేసేయండి పిల్లల్ని ఏం పట్టించుకోకలేదు పర్వాలేం లేదు భగవంతే చూసుకుంటాడు అని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అంటే ఏంటి పిల్లల పోషణని త్యాగం చేస్తున్నారు ఉద్యోగాన్ని త్యాగం చేస్తున్నారు మంచి పనులను త్యాగం చేస్తున్నారు ఇవన్నీ కూడా రజోగుణమైన త్యాగం ఎందుకంటే అవి ఆత్మోన్నతికి దారి తీయవు అవి స్వీయ అస్తిత్వాన్ని పవిత్రం చేయవు తర్వాత ఆధ్యాత్మిక ప్రగతికి కూడా కారణం కావు ఇది చాలా స్పష్టంగా ఉంది అంటే దేహాన్ని క్లేషకరమని ఎవరైనా భావిస్తూ ఎటువంటి కార్యక్రమాలు చేస్తారో అతడు త్యాగ ఫలాన్ని ఎప్పుడూ కూడా పొందలేడు అని భగవంతుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి మరి సత్వగుణ త్యాగం ఎలా ఉంటుంది అని అనిపించదు ఎందుకంటే నేను మొట్టమొదలు తమోగుణ త్యాగం చెప్పా తర్వాత రజోగుణ త్యాగం చెప్పా మరి సత్వగుణ త్యాగం అంటే ఎలా ఉంటుంది కృష్ణ అని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు అనమాట ఎయిటీన్ పాయింట్ నైన్ చూడండి కార్యం నియతం నియతం క్రియతేర్జున సంగం తక్త సత్యాత్వి అది సత్వగుణంలో ఉన్నదిగా చెప్పబడుతుంది ఆ త్యాగం సత్యాగ సాత్వికో మత ఏమిటి అది అండి కార్యమిచ్చేవా ఏంటి ఈ కార్యం చేయవలసిందే ఈ కార్యం చేయా చేసి చేయాల్సిందే ఏకాదశి వ్రతాన్ని నేను పాటించవలసిందే వారానికి ఒకరోజు నేను ఉపవాసం చేయవలసిందే పదహారు పదహారు మాలను జపం నేను చేయవలసిందే నేను సంకీర్తనలో వెళ్ళినప్పుడు నృత్యం చేయవలసిందే అంటే కార్య యత్ కర్మ ఈ కార్యం చేయవలసిందే అన్నాడు సంగం చక్వా ఫలం చేయవా ఇక్కడ మళ్ళీ వచ్చింది కానీ సంగం చక్వా ఫలం అంటే ఏంటి సంగత్వాన్ని ఫలాన్ని రెండింటినీ విడిచిపెట్టి చేయాలి ఈ కర్మ చేయవలసిందే అని భావించడం దాంతోపాటుగా సంగత్వం లేకుండా చేయడం తర్వాత ఫలాపేక్ష లేకుండా చేయడం అనేది ఉందో అది సత్వగుణంలో చేయబడిన కర్మగా చెప్పబడుతుంది ఉదాహరణకి పిల్లల్ని పోషి అంటే పిల్లల్ని పెంచాలి పిల్లల్ని కన్నాం కాబట్టి పిల్లల్ని పెంచాలి కాబట్టి ఏంటి ఈ పిల్ల ఇప్పుడు వీరి సంతానం కాబట్టి వీరిని వీరిని పోషించడము వీరికి చదువు చెప్పించడము వీరికి భక్తి నేర్పించడం అది తప్పనిసరి అయింది అని భావించాలి మొట్టమొదటి ఎందుకు వచ్చిందిరా దేవుడా అనుకుంటే కాదు అనకుండా ఇది నేను చేయవలసిందే ఒకటి తగం చెక్వా ఫలం ఒకటేమో సంగత్వం లేకుండా వీడు నా పుత్రుడండి నా వాడండి మా వాడండి మావాడండి అంటూ రోజు వాడు ఎక్కడో అమెరికా ఉన్నప్పటికీ కూడా రోజు పదిసార్లు ఫోన్ చేస్తూ లేదా వాడు వీళ్ళకి పదిసార్లు ఫోన్ చేస్తూ ఈ విధంగా అటువంటి సాంగత్యం ఉండకూడదు అటువంటి సాంగత్యం లేకుండా సంగం త్యక్త్వా అంటే సంగత్వాన్ని విజు ఫలం తర్వాత ఫలాకాంక్షను కూడా అవును వాడు గనకతో సమ్మంటే వాడు నాకు డబ్బు పంపిస్తాడు లేకపోతే వాడు నాకు ఉంగరాలు ఇస్తాడు వాడు నాకు కెమెరాలు ఇస్తాడు లేకపోతే ల్యాప్టాప్లు ఇస్తాడు అనే భావనలో సంగత్వాన్ని పెట్టుకోవడం తర్వాత ఫలాకాంక్ష ఉంటుంది ఈ రెండు కూడా లేకుండా ఈ కార్యం చేయాల్సిందే అని భావిస్తూ ఎవరైతే చేస్తారో వారు సత్వగుణంలో ఉన్న వాడు వారు చేసే త్యాగం అయితుందో అది సత్వగుణంలో ఉండే త్యాగంగా చెప్పబడుతుంది అంటే అతడు సాంగత్యాన్ని చేయిస్తున్నాడు ఫలాన్ని కూడా చేయిస్తున్నాడు చూస్తారు రెండింటినీ వదిలిపెడుతున్నాడు ఆ వదిలిపెట్టడమందో అది సాత్వగుణానికి సంబంధించిన త్యాగంగా చెప్పబడుతూ అని భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ ప్రభుత్వాలు అయితే ఇంకా చాలా అద్భుత విషయం రాస్తారు ఏమైనా అంటే కృష్ణ భక్తి భావనలో ఉంటూ కర్మాగారంలో పనిచేసే వ్యక్తి ఆ కర్మాగార పనితో కానీ కర్మాగారంలోని కార్మికులతో కానీ తాదాత్మ్యం చెందాడు అతడు కేవలం శ్రీకృష్ణుని కొరకే పనిచేస్తాడు ఫలాన్ని శ్రీకృష్ణుడికి విడిచిపెట్టినప్పుడు అతడు దివ్యంగా పనిచేసిన వాడు అవుతాడు ఆ విధంగా ఉంది సపోజు ఒక వ్యక్తి ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు పెద్ద టెక్నాలజీ అంటే ఆ టె అది అనేక వందల కోట్ల కంపెనీ ఆ వందల కోట్ల కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్కి టెక్నాలజీకి అది ఒక అధిపతిగా ఉన్నాడు అనుకోండి ఆ అధిపతిగా ఉన్న వ్యక్తి అనేక వందల కోట్లు వేల కోట్లు సంపాదించడానికి రకరకాల టెక్నాలజీలో సైన్స్ ప్రొడక్ట్ చేయడానికి చాలా తెలివిగా చేశాడు తెలివి చేస్తున్నాడు ఆ కార్యాలు చేస్తూనే తన భక్తిని కూడా కొనసాగిస్తున్నాడు ఆ కార్యాల ద్వారా వస్తున్నటువంటి ధనాన్ని లక్షలాది రూపాయలని కోట్లాది రూపాయలని భగవత్ కైంకర్యమే వాడుతున్నాడు ప్రచారానికే వాడుతున్నాడు భగవంతు యొక్క సంకీర్తన కోసం వాడుతున్నాడు అప్పుడు అది త్యాగం ఉందో అంటే ఏంటి ఆ వచ్చిన ధనాన్ని ఆ ఫలాన్ని త్యాగం చేస్తున్నాడు తాను వాడుకోవట్లేదు తాను వాడుకోవట్లేదు తన తన యొక్క భోగానికి తను తాను పెద్ద పెద్ద కార్లు కొనట్లేదు పెద్ద పెద్ద కార్లు కొనకుండా దాని అదేంటి భగవత్ సందేశాన్ని చేయడం కోసం ప్రచారం కోసం ప్రయత్నిస్తున్నాడు ఖర్చు పెడుతున్నాడు ఆ విధంగా లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నాడు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అటువంటప్పుడు ఆ వచ్చిన ఫలితాన్ని త్యాగం చేస్తున్నాడు మరి ఆ త్యాగం ఏమవుతుంది ఆ త్యాగము సాత్వగుణమైన త్యాగము సాత్విక త్యాగంగా చెప్పబడుతుంది అని భగవాన్ చెప్తున్నాడు ఎందుకంటే ఈ కార్యం నేను చేయవలసిందే అని చెప్పి ఆ వ్యక్తి భావిస్తున్నాడు ఇక్కడ ప్రోపాల వారు ఏమన్నారంటే అటువంటి వ్యక్తి ఆ కర్మాగారంలో ఉన్న కార్మికులతో కానీ ఆ క ఆ కర్మాగార పనితో కానీ అతడు తాదాత్మ్యము చెందడు తాదాత్మ్యము అంటే ఏంటి తదాత్మ అంటే అదే నేను నేనే అది అదే నేను నేనే అది అన్నదిగా భావించడం ఏందో ద తాదాత్మ్యము తదాత్మ తాదాత్మ్యం చెందుతున్నారు దీనికి చక్కటి ఉదాహరణ మా గురువు గారే పరమ పూజ గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ గారు ఆయన చాలా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించారు ఢిల్లీలో తర్వాత ఫారిన్ కూడా వెళ్ళారు ఫారిన్లో టొరంటోలో ఆయన చదువులన్నీ పూర్తయిన తర్వాత అక్కడ పెప్సికోల కంపెనీలో కూడా ఆయనకు ఆయన పెద్ద మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్గా చాలా ఆ కాలంలో అంటే నైన్టీన్ సిక్స్టీస్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ ఆ ప్రాంతాల్లో అప్పుడే మార్కెట్ అనలిస్ట్గా చాలా పెద్ద పోస్ట్లో ఉండేవాళ్ళు ఆ సమయంలో ప్రభుపాల వారితోటి ఆయనకి సంబంధం వచ్చింది ఆయనకు నైన్టీన్ సిక్స్టీ నైన్లో అంతదీక్ష దీక్ష దిగ్ ఇవ్వడం కూడా జరిగింది అయితే అప్పుడు పరమపూజ గోపాలకృష్ణ మహారాజు గారు అప్పుడేమో బ్రహ్మచారి అంటే బ్రహ్మచారి కూడా కాదు అప్పుడే దీక్ష తీసుకున్నాడు అంతే నేను ఉద్యోగం మానేస్తానండి అని అయితే ప్రభుపాలనో నా ఉద్యోగం వద్దు రెండేళ్ళు ఉద్యోగం చేయి కాస్త అనుభవం వస్తుంది అదేవిధంగా ఇప్పుడే మనము అంటే సిక్స్టీ సిక్స్లో పెట్టారు రూపాయలు వారి ఇస్కాన్ని ఆయన సిక్స్టీ ఎయిట్లో కలిసారు అంటే అప్పుడే అప్పుడప్పుడే ప్రారంభమవుతోంది కాబట్టి ఇప్పుడు మన ఇస్కాన్ మూమెంట్కి ధనం కూడా కావాలి కాబట్టి నువ్వు ఉద్యోగం కొనసాగించు రెండేళ్ళు కొనసాగించు అని చెప్పి ఆయన ఉద్యోగం కూడా చేయించారు అయితే ఆయన నెల రోజులు మొత్తం ఉద్యోగం చేసిన తర్వాత ఏదైతే శాలరీ ప్యాకేజ్ ఉంటుందో ప్యాకెట్ ఉంటుందో ఆ తీసుకొచ్చి ఉన్నది ఉన్నట్టుగా దాంట్లో కొన్ని డాలర్లు లేతే పౌండ్స్ తన దగ్గర పెట్టుకోవాలి ఉన్నది ఆ ప్యాకెట్ ఎట్లా ఆ ప్యాకెట్ మొత్తం తెచ్చి రూపాయల వారికి ఇచ్చేస్తారు మొత్తం ప్యాకెట్ మొత్తం ప్యాకెట్ మొత్తం అంటే ఏంటి ఆ త్యాగం ఏంటి సత్యాగా మత అటువంటి త్యాగము అంటే ఏంటి సంఘం త్యక్వా ఫలం చేయవా అంటే సంగత్వాన్ని ఆ ఫలకాంక్షని కూడా వదిలిపెట్టి ఏదైతే త్యాగం చేయబోతుందో సత్యాగ సాత్వికోమత అది సాత్వికమైన త్యాగము మరి అటువంటి అప్పుడు అది ఆ వ్యక్తి పెప్సీ కోలాల్లో పనిచేస్తే ఏంటి లేకపోతే అమెజాన్లో పనిచేస్తే నష్టం ఏంటి లేకపోతే మైక్రోసాఫ్ట్ తోటి బిజినెస్ చేస్తే నష్టం ఏంటి లేకపోతే యాపిల్ కంపెనీతో మైక్రోసాఫ్ట్తో యాపిల్ తోటి బిజినెస్ చేస్తే ఏముంది ఏం లేదు ఎటువంటి నష్టం లేదు ఎందుకంటే నీకు దాంతో ఆ కార్యంతో సంగత్వం లేదు అలాగే ఫలంతో కూడా సాంగం లేదు అంత కృషి కోసమే చేస్తున్నాం ఇది మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా పూపాల వారికి ఇంకో శిష్యుడు ఉన్నాడు ఈయనంటే పెద్దది చాలా ఈయన చదువుకున్నానే పెద్ద ఇంకా అప్పుడే ప్రభుత్వాలేవాడు దానిలోంచి ఒక చిన్న బిల్ చిన్న ఒక రూ ఒక ఒక రెండు మూడు రూపాయలు తీసి ఆయన డాలర్ తీసి గోపాలక్ ఇచ్చారు ఓకే నువ్వు నెల్రోజు వాడుకో అని అది త్యాగం సాత్ సాత్విక త్యాగం కాబట్టి చూడండి ఇప్పుడు ఆయన మహోన్నత స్థితిలో ఉన్నాడు ఎందుకంటే అది సాత్విక త్యాగం చేశారు కాబట్టి ఇటువంటిది ఇంకో శిష్యుడు ఉన్నాడు ఆయన పేరు జయానంద మరి ఆయన చదువుకున్నవాడు కాదు ఆయన చేసేవాడు రాత్రిపూడ ట్యాక్సీ డ్రైవర్ ట్యాక్సీ డ్రైవర్ ట్యాక్సీ డ్రైవింగ్ చేసేవాళ్ళు చూస్తేనేమో మరి పురోపాలు వర్షిష్యుడు మరి మానేద్దామును టాక్సీ డ్రైవింగ్ ఆ ట్యాక్సీ డ్రైవింగ్ రాత్రంతా ట్యాక్సీ డ్రైవింగ్ చేసి వచ్చిన డబ్బు పొద్దునే గుడిలోకి రావడం గుళ్ళో గుళ్ళ పురోపాలు వారికి ఇవ్వడం ఆయన పెద్ద ఇంజనీర్ మెకానికల్ ఇంజనీర్ కానీ అక్కడ అమెరికాలో అటువంటి కార్లు చేయడం అటు అన్నీ వాళ్ళకి అటువంటి లేదు కాబట్టి ఆయన చేస్తుండేవాడు ఆ వ్యక్తి మొట్టమొదటిసారిగా జగన్నాథ రథయాత్రకు రథాన్ని తయారు చేశాడు జగన్నాథ రథయాత్రకు రథాన్ని తయారు చేశాడు అందుకే ప్రూపాలు చాలా ఆనందించే ఓ చాలా అద్భుతంగా ఉంది మొట్టమొదటి రథం ఫారిన్లో తయారు చేయమంటే జగన్నాథ రథం అందుకోసం చెప్పారు చెప్పారనమాట ఇప్పటి నుంచి ప్రతి ఎప్పుడైతే ఆ వ్యక్తి తన దేహాన్ని తర్వాత క్యాన్సర్ వచ్చింది తన దేహాన్ని వదిలిపెట్టాడు అయితే రూపాల చెప్పారు చెప్పారనమాట ఇప్పటి నుంచి రథయాత్రలో ఎక్కడ ప్రపంచంలో రథయాత్ర జరిగినా కూడా ఆ రథయాత్రలో రథంలో ఈ జయానంద ఫోటో కూడా పెట్టాలి అని చెప్పాడు చూడండి ట్యాక్సీ నడపంగా వచ్చిన డబ్బుని ఇచ్చేశాడు ఇప్పుడు శాశ్వతంగా రథయాత్రలు ఎంత కాలం ఎన్ని వందల వేల సంవత్సరాలు జరగబోతున్నాయో ఆ వందల వేల సంవత్సరాల పాటు రథంలో ఆ జయానంద ప్రభు ఒక ఫోటో ఉంటుంది అంటే ఎంత అద్భుతం సాత్విక త్యాగం యొక్క కృష్ణుడికి త్యాగం చేయడం యొక్క ఫలితమే అది కృష్ణుడి కోసం త్యాగం చేయడం ఫలితం అది అద్భుతమైనటువంటి విజయాలు వస్తాయి ఆ అద్భుతమైనటువంటి విజయాల యొక్క ఫలితాన్ని ఆ భక్తుడు ఆ కృష్ణుడికి గురువుకే సమర్పిస్తాడు సమర్పించడం ద్వారా శ్రీకృష్ణుడు ఇంకా వారి యొక్క ఖ్యాతిని విఖ్యా విస్తా విస్తృతంగా చేసిపడేస్తుంటాడు ఇది చాలా అద్భుతమైన విషయం అందుకు కృష్ణుడు ఇక్కడ సంగం చట్వా ఫలం చైవా సత్యాగా మత అని చెప్పి తర్వాత విషయం చెప్తున్నాను కృష్ణుడు అయితే ఎవరికైతే ఈ విషయంలో సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంటుందో వారికి సందేహాలు ఉండవు సంపూర్ణ జ్ఞానం లేని వాడికి సంధ్యాలు ఇప్పుడు నేను ఈ ఉద్యోగం చేస్తుంటే ఇందులో చిక్కుబడతానేమో తొందరగా ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసేయాలి హాయిగా బృందావనం వెళ్ళిపోవాలి తొందరగా రిటైర్ అయిపోవాలి అమ్మో ఈ కష్టమవుతోంది అంటే వాడికి ఆ కర్మల యొక్క రహస్యం తెలియదు వాళ్ళకి కానీ ఎవరికైతే తెలుసుంటుందో ఇక్కడ కృష్ణుడు ఒక పదం వాడాడు మేధా చూడండి టెన్త్ ఎయిటీన్త్ చాప్టర్ టెన్ కుశలం కర్మ కుశలే కుశలేను త్యాగి సత్వ సమావిష్టో మేధావి చిన్న సంచయ మేధావి అంటే బుద్ధిమంతుడు అతి బుద్ధిమంతుడు ఎవరు అంటే కర్మలను చేస్తున్నా కూడా అంటే అవి అశుభ కర్మల పట్ల ద్వేషము కానీ శుభ కర్మల పట్ల ఆసక్తి కానీ లేకుండా సత్వగుణంలో ఉండే బుద్ధిమంతుడైన త్యాగికి కర్మను గురించిన సంశయాలే ఉండవు కర్మను గురించిన సంశయాలే ఉండవు వాళ్ళకి అతనికి ఎందుకంటే తనకు ఆ వ్యక్తికి తెలుసు ఎందుకంటే అతను మేధావి కాబట్టి అతి బుద్ధిశాలి కాబట్టి అతి బుద్ధిశాలి కాబట్టి అతనికి సంశయాలు ఉండవు ఆ వ్యక్తి వందేళ్ల వరకు కూడా పనులు చేయడానికి సిద్ధపడుతుంటాడు కొంతమంది ఏ వింటే ఎంతకాలం పనిచేస్తావు యాభై ఏళ్ళు ఇంకా 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 ఎంతకాలం చేస్తావు అని అనుకుంటాడు కానీ ఎవరికైతే సంశయాలు ఉండవో వారు వందేళ్ళు కూడా పనిచేస్తుంటారు ఎందుకంటే చేసిన ప్రతి కార్యం యొక్క ఫలం వాళ్ళు కృష్ణుడికే సమర్పిస్తూ ఉంటారు కృష్ణుడు చాలా అద్భుతం చెప్పాడు ఈ భగవద్గీత జ్ఞానం అర్థమైన వాడు కర్మలను విడిచిపెట్టే ప్రసక్తే లేదు కర్మలను విడిచిపెట్టే ఇంకా ఇంకా నెక్స్ట్ రాబోయే శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం విన్నారంటే ఇంకా ఏమిటి భగవద్గీతలో చెప్పింది ఏమిటి ఇప్పుడు మానవులు చేస్తుంది ఏమిటి సాధనలో ఉన్న వాళ్ళు చేస్తున్నది ఏమిటి భక్తి రూపంలో అందరూ చేస్తున్నది ఏమిటి ఆశ్చర్యపోతారు ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు భగవద్గీతను యథాతథంగా స్వీకరించలేదు యథాతథంగా వాళ్ళు స్వీకరించలేదు ఇది సత్యం 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 పునఃసత్యం పునఃసత్యం అంటే సత్వగుణంలో ఉండి కర్మలు చేస్తున్న వ్యక్తి తెలుసు నేను ఏ కర్మ చేసినప్పటికీ కూడా ఆ కర్మ యొక్క ఫలాన్ని నేను కృష్ణుడికే త్యాగం చేస్తున్నాను ఆ సంగతి తెలిసిన వ్యక్తికి ఎటువంటి సందేహాలు ఉండవు అటువంటి అటువంటి వ్యక్తిని కృష్ణుడు మేధావి మేధావంతుడు ఎవరు అంటే కర్మల పట్ల ఎటువంటి సంశయాలు లేనివాడు నేను ఏ పని చేసినా చూడండి ఆ జయానంద కారు డ్రైవింగ్ చేశాడు సంశయం లేదు ఏమిటి నేను ఇంత పెద్ద మహారాజు గారి శిష్యుణ్ణి భక్తిలోకి వచ్చేసాను జపం చేస్తున్న ఈ కార్ డ్రైవింగ్ ఏమిటి ఈ కారు డ్రైవింగ్ ఏమిటి అనుకోలే మేధావి చిన్న సంశయ తర్వాత ఒక 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 చాలా పెద్ద పెద్ద చదువు చదివాడు ఎంబీఏలు చేశాడు పెద్ద పెప్సికోలా కంపెనీలో పని చేస్తున్నాడు పెప్సికోలా పెప్సికోలా అంటే ఏంటి అది ఒక రకమైన మత్తు అని ఎందుకంటే దాంట్లో అందుకోసం ఇప్పుడు భక్తిలోకి వచ్చిన వాళ్ళు ఈ ఇటువంటి బ్లాక్ ఎప్పుడు నల్ల రంగులో ఉంటుంది అటువంటి డ్రింక్స్ తాగరు కోలా డ్రింక్స్ తాగరు మరి ఇప్పుడు ఆయన భక్తిలోకి వచ్చేసాడు భక్తిలోకి వచ్చేసాడు దీక్ష తీసుకున్నాడు అటువంటి చాక్లెట్లు తినడం కానీ అటువంటి ఉండవు కోకోలా తాగడం ఉండవు కానీ కోకో కోలా కంపెనీలో పనిచేస్తున్నాడు పెప్సికోలకి పనిచేస్తున్నాడు అంటే ఏంటి న నేష్ట్యా కుశలం కర్మ కుశలే నాను సజ్జతే అంటే ఏంటి అశుభ కర్మ పట్ల ద్వేషము కానీ శుభకర్మ పట్ల ఆసక్తి కానీ ఎందుకంటే ఇప్పుడు నేను ఆ కర్మ నేను ఆ పెప్సి కోలాల్లో పనిచేస్తుండొచ్చు అది ఆరోగ్యానికి హానికరమై ఉండొచ్చు నేను భక్తిలో ఉన్నాను కాబట్టి అటువంటి డ్రింక్స్ నేను తాగకపోవచ్చు తాగకూడదు కూడా అయినా కూడా నేను దాంట్లో పనిచేస్తున్నా అయ్యో ఇదేమిటి నేను ఇంత ఇంతటి పాప పనిచేస్తున్నానా ఎందుకంటే అడిగాడు ఇట్లా ఇట్లా ప్రూపాల వారు నేను ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నా నో నో నువ్వు ఇంకా కొంతకాలం పనిచేయి ఆయన తెలుసు మేధావి చిన్న సంశయ అతనికి సంశయాలే లేవు సంశయాలే లేవు అటువంటి వాళ్ళకి కాబట్టి అటువంటి వాళ్ళు వందేళ్లు పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు వందేళ్ళు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ కర్మ కర్మల పట్ల ఎటువంటి సంశయాలు ఉండవు కర్మల పట్ల సంశయాలు కలిగిన వాళ్ళే ఏమిటి ఈ మానవ జన్మ చాలా దుర్లభమైంది ఏ క్షణానైనా పోవచ్చు మానేసాయి ఉద్యోగాలు మాను చదువులు మాను అమెరికా బోర్డ మాను పిహెచ్లు మానేవు అన్నీ మానేసే అన్నీ మానేసే జపన్ చేయి అన్నీ మానేసే బృందానభో అన్నీ మానేసే మేధావి చిన్న సంశయ ఎంత అద్భుతంగా చెప్తున్నాడు ఇక చూడండి నెక్స్ట్ నెక్స్ట్ శ్లోకం చెప్పబోతున్నా భగవంతుడు అది వినేటప్పటికల్లా తలదిరిగిపోతుంది ఎవరికన్నా కూడా ఎయిటీన్ పాయింట్ చూడండి నహి దేహ భృతాశక్యం త్యక్ కర్మాణ్యశేషత్యాగి సత్యాగీజ్ అభిధీయతే సత్యాగీజ్ అభిధీయతే ఈ శ్లోకం ఎంత అద్భుతం అంటే మేము ఒకసారి గుళ్ళో ఒకసారి విన్నప్పుడు చాలా కాలం కిందట అది ఇంత అద్భుతంగా ఉంది శ్లోకం చాలా కాలం కిందట కానీ ఆ శ్లోకాన్ని ఆ చెప్తున్న వ్యక్తి ఏమాత్రం అంటే ఒక 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 సాఫ్రాన్ డ్రెస్ వేసుకున్నటువంటి బ్రహ్మచారి చెప్తున్నారు ఇది ఎట్లా ఉంటుందని కదా అదే దానిలో పోనే పోలేదు అసలు విషయం వచ్చి దీనిలో దీనిలో ఉన్నటువంటి కనుక భాష్యం కనుక చదివితే ఆశ్చర్యపోతారు ప్రభుపాల వారి భాష్యం చదివితే ఇక్కడ ఏమంటున్నారు కృష్ణ నహి దేహ భృత శక్యం తర్మాణ్యశేషత కర్మాణి అశేషత అంటే కర్మలను పూర్తిగా అశే శేషము శేషము అంటే మిగిలడం అశేషము అంటే పూర్తి అశేషత అంటే నహి దేహభృత శక్యం నా అంటే ఎవరైతే దేహదారులై ఉన్నారో దేహధారు అంటే నేను మీరు అందరూ దేహధారులు దేహాన్ని ధరించినవారు దేహము ఉంది అనే ఒక భావన కలిగినవారు అటువంటి దేహభృతం దేహాన్ని స్వీకరించిన వారికి కర్మలను పూర్తిగా వదిలిపెట్టడం అసాధ్యము ఆ వ్యక్తి సన్యాసే కావచ్చు మహాప్రతిష్ట వాడే కావచ్చు ఎవరికైనా కూడా అతడు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వందేళ్ల వ్యక్తి కూడా అయి ఉండవచ్చు ఎవరికైనా కూడా దే దేహతులు దేహాన్ని స్వీకరించిన వాళ్ళకి కర్మను సంపూర్తిగా వదిలిపెట్టడం అసాధ్యము దేహధారిని జీవునికి సమస్త కర్మలను త్యజించడం నిజానికి అసాధ్యము కానీ ఎస్ తుహు యహ తు అంటే కానీ కానీ కర్మఫలాలను త్యాగం చేసిన వాడు నిజమైన త్యాగిగా చెప్పబడతాడు చూసారు మళ్ళీ వచ్చేసింది కర్మలను వదిలిపెట్టడం కాదు కర్మలను వదిలిపెట్టడం కాదు కర్మలను వదిలిపెట్టడం కాదు కర్మ ఫలాలను వదిలిపెట్టాలి కర్మ ఫలాలను వదిలిపెట్టాలి ఫలాలను వదిలిపెట్టడు అతడే నిజమైన త్యాగి ఫలాలను వదిలిపెట్టిన వాడే నిజమైన త్యాగి దీనికి రూపాలి యొక్క అద్భుతమైనటువంటి భాషను చూడండి భాష్యము మనిషి ఏ సమయంలోనూ కర్మను త్యజించలేడని భగవద్గీతలో చెప్పబడింది నువ్వు తొంభై ఏళ్ళ నాకు ఇప్పుడు ఏం పనిచేస్తానండి అను అను నువ్వు కామ్ నువ్వు పనులు ఓడిపోతున్నావు కానీ పేపర్ చదవడం మానేసావా రోడ్డు మీద నడవడం మానేసావా భోజనం చేయడం మానేసావా టీవీ చూడడం మానేసావా ఏ పనులు ఆపలేదే కేవలము దేని ద్వారా అయితే మానవ సంఘానికి లాభం అవుతుందో భగవత్ సేవ జరుగుతుందో ఆ కార్యాన్ని మాత్రమే మానేశావు కదా ఏం లాభం కాబట్టి దేహం నీకు ఉన్నంత వరకు నీ కర్మలను విడిచిపెట్టడం అసాధ్యము అని భగవద్గీత చెప్తోంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తొంభై ఏళ్ళ వచ్చిన వ్యక్తి అయినా వందేళ్ల వ్యక్తి అయినా నూట ఎనిమిది ఏళ్ళ వ్యక్తి అయినా కూడా చివరి క్షణం వరకు పనులు చేస్తూనే ఉండాలి తెలివిగలగైన వాడు ఆ కర్మల ఫలాన్ని కృష్ణుడికి సమర్పించాలి ఇది రహస్యం ఇది గీతా సందేశం ఇదే గీతా సంస్కృతి ఇదే గీతా భక్తి గీత నుంచి నేర్చుకునే విద్య ఇది మనం కాబట్టి అందుకే శ్రీకృష్ణుని కొరికే పనిచేస్తూ కర్మఫలాలను భోగించకుండా సమస్తము శ్రీకృష్ణుడికి సమర్పించేవాడు నిజంగా త్యాగి అవుతాడు అంతర్జాతీయ కృషి చైతన్య సంఘంలో చాలామంది సభ్యులు తమ కార్యాలయంలో లేదా కర్మాగారంలో లేదా వేరొక చోట కష్టపడి పనిచేస్తూ తాము సంపాదించిన దాన్ని సంఘానికి దానమిస్తారు అటువంటి ఉన్నతాత్ములు నిజంగా సన్యాసులే చూసారా రూపాధుల వారు గృహస్థులను కూడా సన్యాసులను పిలిచారు ఆయన అంటే వాళ్ళు వాళ్ళ కర్మాగారంలో పనిచేస్తున్నారు ఆ వచ్చిన ధనాన్ని వాళ్ళు మా 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 సంఘానికి ఇస్తున్నారు నిజంగా ఉన్నతాత్ములైన ఉన్నతాత్ములైన వాళ్ళు నిజంగా వాళ్ళు సన్యాసులే వారు మళ్ళీ అంతే ఆపకుండా అంటే సన్యాసాశ్రమంలో ఉన్నవారి అంటే వాళ్ళ సన్యాసి అంటే ఏంటి వాళ్ళు చక్కగా ప్యాంట్లు షర్ట్లు జీన్స్ అన్నీ క్యాప్లన్నీ వెళ్తున్నారు కానీ ప్రభు వారి దృష్టిలో ఆయన భాష్యంలో రాసిన ప్రకారం చూస్తే వారు సన్యాసులే మరి కొంతమంది సన్యాసులు గుళ్ళలో ఉంటారని వాళ్ళ పరిస్థితి ఏమిటండి వాళ్ళు పని చేయకపోవచ్చు వాడు వాళ్ళు నిజంగా సన్యాసులు కాదు అది కూడా చెప్తారు ప్రభుపాలు ముందు ముందు రాబోయే శ్లోకాల్లో అటువంటి వాళ్ళు అంటే నిజమే సన్యాసులు కాదని చెప్పి ప్రభుపాలు వాళ్ళ భాషను చెప్పారు కాబట్టి ప్రభుపాలు అంటే భగవద్గీత భాషను కనువిప్పులు తెలిపి అంటే కళ్ళ గంతలు తెలి తెరిచేది ఇది చదవకనే ప్రాబ్లం ఇంతవరకు ఎవరు కూడా భగవద్గీతను చదవలేదు చదివినటువంటి ఎవరైతే కొంతమంది వారు ఈ కృషి చిత్రంలో ఉన్న వాళ్ళు వారు ఏదో కొద్దిగా పైపైన మాత్రం చదివారు కొద్ది కొద్దిగా మాత్రం చదివారు అసలైన దాని లోపల పోలేదు కాబట్టి వారు తెలియకుండా వదిలిపెడదాం వదిలిపెట్టేద్దాం వదిలిపెట్టేద్దాం వదిలేసే అమ్మ్యం వదిలేసే అమ్యం అని చెప్పుకుంటాం ఏది వదిలి వదిలిపెట్టడం అసాధ్యం నీకు వదిలిపెట్టడానికి అసాధ్యం అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నా ఇక్కడ ఇక్కడ నేను కూడా మనం ఈ ఈ కర్మాగారంలో పనిచేయడం విధానికి మనం గోపాలకృష్ణ మహారాజు గారి ఉపమానం తీసుకోవచ్చు జయానంద ప్రభు ఉపమానాన్ని తీసుకోవచ్చు ఇంత చక్కగా అక్కడ కనిపిస్తోంది రూపాల వాళ్ళ గురించి చేశాడు వాళ్ళు సన్యాసి అని చెప్తున్నారు రూపాల వారు ఇక్కడ అని చెప్పిన తర్వాత ఒక ఎవరైతే ఇటువంటి ఆ విధంగా త్యాగం చేయరో వాళ్ళ పరిస్థితి ఏమిటి అని కృష్ణుడు నెక్స్ట్ శ్లోకం చెప్తున్నాడు అనమాట ఎయిటీన్ ట్వెల్వ్ అనిష్టమిష్టం ఇష్టం 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 చ చ త్రివిధ కర్మణ ఫలం భవత్యత్యాగి ప్రీత్యా నతు క్వచిత్ అనిష్టమిష్టం ఇష్టం చ త్రివిధ కర్మణ ఫలం భవత్యత్యాగిం ప్రీత్యా నతు సంన్యాసినా క్వచిత్ ఎవరైతే ఆ విధంగా అర్థం చేసుకోక త్యాగం చెయ్యరో వారి పరిస్థితి ఏమిటి అయితే అటువంటి వారు ఇష్టమైనవి ఇష్టం కానివి ఇష్టాయిష్టమైనటువంటి ఫలితాలను ఈ లోకంలో పొందుతుంటారు అయితే వారికి అటువంటి ఫలితాలు ఇక్కడ లభిస్తుంటాయి మరణం తర్వాత కూడా లభిస్తుంటాయి అంటే రాబోయే జన్మల్లో కూడా వాళ్ళకి అటువంటివే లభిస్తుంటాయి కాబట్టి సన్యాసాశ్రమంలో ఎవరైతే సన్యాసాశ్రమంలో ఉంటారో సుఖ దుఃఖాలను కలిగించే అటువంటి ఫలాలు ఎప్పుడూ కలగరు అంటే ఏంటి ఎవరైతే నిజంగా త్యాగంలో నెలకొని ఉంటారో అటువంటి వారికి మాత్రం అటువంటి ఇష్టము అనిష్టము ఇష్టానిష్టము అనే అటువంటి కర్మ ఫలాలు మాత్రం వారికి ఎప్పుడు లభించ వారికి వారికి ఎప్పటికీ కలగవు అనే భగవంతుడిగా స్పష్టంగా చెప్తున్నాను అనిష్టం అంటే నరకానికి దారి తీసేవి ఇష్టం స్వర్గానికి దారి తీసేవి అనిష్టం అంటే నరకాన్ని దారిస్తాయి స్వర్గానికి దారి ఇవన్నీ కూడా ఆ తర్వాత మిశ్రం అంటే మిశ్రితం అంటే ఈ భౌతిక జగత్తులో ఇవటువంటి వాళ్ళకి ప్రే ప్రేత్య భవత్య త్యాగినాం ప్రేత్య ఆ త్యాగినాం ఆ అంటే త్యాగి కాని వాడికి ఇవన్నీ కూడా మరణం తర్వాత కలుగుతుంటాయి కాబట్టి నీకు ఉన్నతమైనటువంటి మానవ జన్మయే భగవత్ ప్రాప్తియే కలగాలి అంటే నువ్వు నీ కర్మఫలాలను కృష్ణుడికి త్యాగం చేయాలి అప్పుడు నువ్వు సన్యాసివే అప్పుడు నీకు ఎటువంటి క్లేషాలు కలగవు ఈ జగత్తులో కానీ రాబోయే జన్మలో కానీ కాబట్టి ఆ కార్యఫలాలని నువ్వు ఇవ్వాల్సిందే ఎందుకు ఎందుకు అని భగవంతు చెప్పబోతున్నాడు ఎందుకంటే నిజానికి కార్యం నువ్వైనా కార్యం చేస్తావు నువ్వు కార్యం చేసినప్పుడు ఆ కార్యం సఫలం కావాలి అంటే కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి దానిలో నాదే ముఖ్యమైన పాత్ర అర్జున అర్థం చేసుకో నేను లేకుండా ఆ కార్య సాఫల్యమే కలిగి ఉండేది కాదు అటువంటప్పుడు ఆ కార్యఫలాన్ని నాకు ఇవ్వడంలో నీకు అభ్యంతరం ఏమిటి నేను లేకుండా నీకు ఆ కార్యఫలం లభించేది కాదు నీకు ఆ కార్య సాఫల్యం కలిగేది కాదు అటువంటప్పుడు ఆ కార్యఫలాన్ని నాకు సమర్పించడంలో నీకు ఏమిటి ఇది కృష్ణుని యొక్క ప్రశ్న నువ్వేమో కార్యాలు వదిలిపెట్టినావు నేను నాయన నీ కార్యం వదిలిపెట్టమని చెప్పట్లేదు కార్యఫలాలను వదిలిపెట్టమని చెప్తున్నా దాని కారణం విను ఎందుకు ఇప్పుడు థర్టీన్త్ శ్లోకం ఎయిటీన్ థర్టీన్ పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం పంచైతాని మహాబాహో ఐదు కారణాలు ఓ మహాభావుల కరిన అర్జునా పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే ఐదు రకాల కారణాలు ఉన్నాయి ఏ ఏ కార్యమైనా సిద్ధించడానికి అర్జున ఓ మహాభావులు కలిగిన వాడ మహాభావులు ఎందుకన్నాడు కదా అంటే మహాభావులు అంటే నా భుజబలంతో నేను సాధించాను సాధించబోతున్నాను అని మనిషి అనుసుకోవచ్చు కానీ అర్జున ఓ మహాభావులు కలిగిన వాడ ఏదైనా కార్యం సిద్ధించాలంటే ఐదు రకాల కారణాలు ఉంటాయి ఇది వేదాంతంలో చెప్పబడింది సాంఖ్యతత్వంలో చెప్పు సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణ సమస్త కర్మలు సిద్ధించడానికి ఐదు కారణాలుగా ఉన్నాయని చెప్పబడుతోంది అర్జున్ తెలుసుకో అంటే భగవంతుడు చెప్పే ఉద్దేశం అంటే ఆ ఐదు కారణాల్లో ముఖ్యమైన కారణాన్ని నేనే అని చెప్పబోతున్నాడు నేను లేని ఆ కార్యం సిద్ధించే ప్రసక్తే లేదు సిద్ధ సర్వకర్మణ సమస్త కార్యాలు సిద్ధించడానికి ఐదు కారణాలు ఉన్నాయి అర్జున అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నాడు వచ్చే వారం మనం తెలుస్తుంది కానీ ఇక్కడ ఒక రహస్యం చెప్పాడు ఏ పనైనా సరే ఈ జగత్తు ఏ కార్యం చిన్న కార్యమే కావచ్చు మహత్తర కార్యమే కావచ్చు ఈ ఏ కార్యం జరగాలన్నా కూడా వాటి అవి సిద్ధించడానికి ఐదు ఐదు కారణాలు ఉంటాయి అని కృష్ణుడు చెప్తున్నాడు దానికి దానికి అర్జు దానికి భగవంతుడు చెప్తున్నాడు అంటే వేదాంతాన్ని వేదాంత తత్వాన్ని ఉద్ధరిస్తున్నాడు అంటే ఇది నేను చెప్పడం కాదు సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని అంటే ఏంటి వేదాంతంలో సారాంశంగా చెప్పబడింది అని చెప్తున్నాడు కృష్ణుడు ఎందుకంటే వేదా వేదాంత కృ వేదా వేదాంతాన్ని తయారు చేసినప్పుడు తానే కానీ వేదాంతంలో ఆ విధంగా అంటే తానే చెప్పాడు అనమాట పూర్వం ఎప్పుడు సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణ ఐదు రకాల కారణాలు ఉన్నాయి అంటే ఏంటి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ ఐదు కారణాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా అవి పనిచేస్తుంటాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అది భగవంతుడు చెప్పబోతున్నాడు ఎందుకంటే ముఖ్యంగా ఈ చరమ ఏ కార్యమైనా సాధించబడడానికి చరమ చరమ అధికారం ఎవరికి ఇవ్వబడింది అంటే పరమాత్ముడికి ఇవ్వబడింది ఇక్కడ ప్రభుత్వాలు చరమ అధికారం పరమాత్మనికే ఇవ్వబడే సర్వస్వ చాహమును సన్నివిష్ట అని భగవంతుడి భగవంతు గురించి చెప్పబడింది అంటే ఏంటి చరమ అధికారం అవునండి ఇప్పుడు చెక్కు రాసా ఈ చెక్కు రాయే చెక్కు వంద కోట్ల చెక్కు ఓకే వంద కోట్ల చెక్కు దాన్ని సంతకం పెట్టాలి ఆ సంతకం పెట్టి ఆ వంద కోట్ల శాంక్షన్ కావడానికి రకరకాల ఉండొచ్చు అనేక కార్యక్రమాలు డిస్కషన్లు అది ఇది జరిగింది అకౌంట్స్ చేసారు చివరికి సంతకం పెట్టాలి సంతకం పెడితే కానీ ఆ చెక్ పాస్ కాదు ఆ సంతకం పెట్టడం ఏందో అంటే పరమ అధికారము చివరి శాంక్షన్ ఆ సంతకంలోనే ఉంటుంది ఆ సంతకం ఎవరిది ఆ కార్యం పూర్తి కావాలంటే ఆ ఐదు కారణాల్లో చివరి సంతకం ఎవరిది అంటే పరమాత్ముడిది అని చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ పరుపాలు వాడు చాలా భాషల్లో ఆ పరమాత్ముడిది ఆ పరమాత్ముడు ఏం చేస్తుంటాడు అంటే హృదయంలో సర్వస్య చాహం హృదయ సన్నివిష్ట అంటే గత కర్మలను గుర్తు చేస్తూ ఉంటాడు గుర్తు చేసి ఆ కర్మలలో మనిషిని నెలకొల్పుతూ ఉంటాడు అంతేకాకుండా అతడు హృదయంలో ఉండి మనిషికి నిర్దేశ నాయనాను ఈ విధంగా చేయి ఈ విధంగా ముందుకెళ్ళు ఈ విధంగా వెళ్ళు ఈ విధంగా వెళ్ళు అని చెప్పి అతని కర్మలలో ముందుకు నడిపిస్తూ ఉంటాడు విజయం వైపు సాగేటట్లు చేస్తుంటాడు గమ్యాన్ని చేరుస్తాడు అటువంటి వ్యక్తి ఆ కార్యాలను సాధించిన తర్వాత ఆ కార్యఫలాన్ని భగవంతుడికే సమర్పిస్తున్నాడు కాబట్టి అతడు ఈ జన్మలో కానీ మరు జన్మలో కానీ అతడు చేసే కర్మలకు ఎటువంటి ప్రతిచర్య కలగదు అది ఎటువంటి చర్య అటువంటి ఎటువంటి ప్రతిచర్య దానిలో కలిగే ప్రసక్తే లేదు అంటే ఈ విధంగా ఈ వారంలో మనం గమని గమనించినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే దేహధారి అయి ఉన్నాడో అంటే ఎవరైతే దేహాన్ని ధరించి ఉన్నారో అంటే మనమందరం మనందరికీ కూడా కర్మలను పూర్తిగా విడిచిపెట్టడం ఎప్పటికీ సాధ్యము కాదు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు మరి ఏం చేయాలండి మరి కర్మలు చేస్తే మనకు బంధం కలుగుతుంది కదా కాబట్టి కర్మ చేసినప్పుడు దానికి ఫలితం లభిస్తుంది ఆ ఫలితాన్ని నువ్వు వాడుకోకు నువ్వు వాడుకోకుండా కృష్ణుడికే సమర్పించు కృష్ణుడికే సమర్పించి ఆ దాంట్లో ఉన్న భాగాన్ని యజ్ఞప్రసాదంగా స్వీకరించు అయిపోయింది చక్కగా ఉంటుంది ఇంకేముంది కాబట్టి అటువంటిప్పుడు కృష్ణుడు అటువంటి వాళ్ళని ఇవ్వట్టున్నాడు ఈ విధంగా కర్మల పట్ల ఏమాత్రం సందేహం లేకుండా హాయిగా ఆనందంగా కర్మలు చేస్తూనే ఉంటారో వాడే నిజమైన మేధావి మేధావి చిన్న సంశయ ఎటువంటి సందేహం లేదు వాళ్ళకి అయ్యో నేను పని చేయొచ్చా పని చేయకూడదా ఎప్పుడు ఆపేసేయాలి ఏం చేయాలి ఈ మంచి పనేనా కాదా నో చింత లేదు ఎందుకంటే ఆ కార్యఫలాన్ని కృష్ణుడికి ఇస్తున్నాడు కదా తన భోగాని కోసం వాడట్లే కదా తర్వాత తనకి అర్థమైంది నేను ఈ దేహంలో ఉన్నంత దేహం దేహం ఉన్నంత వరకు పనులు చేయడం ఆపదు మరి ఆయన పనులు చేస్తూనే ఉంటా ఆపడం అనేది పాయింట్ ఏంటి రిటైర్మెంట్ ఏమిటి లేదు జస్ట్ చేస్తూనే ఉండు రూపాల వారు ఉన్నారు డెబ్బై ఏళ్ళకు ప్రయాణమై వెళ్ళారు అందరూ ఏంటి అప్పటికే రిటైర్ అయిపోయేది అప్పటికే పన్నెండేళ్ళు పదేళ్ళు గడిచిపోయింది ఆయన డెబ్బై ఏళ్ళకి ప్రయాణం అయ్యారు డెబ్బై ఏళ్ళ ప్రయాణమై మళ్ళీ పదకొండేళ్ళు పనిచేస్తున్నారు ఏమిటంటే మీకు రిటైర్మెంట్ లేదా రిటైర్మెంట్ ఏమున్నాయనా రిటైర్మెంట్ నాయనా ఎట్లాగో నై దేహ వృధాంశక్యం ఎట్లాగో అది పని చేస్తూనే ఉండాలి కృష్ణుడి కోసం పనిచేస్తూనే ఉంటా ఇవన్నీ ఉన్నాయి ఏంటి ఈ రహస్యం తెలిసిన వాడే మేధావి చిన్న సంశయ అందుకోసం కృష్ణుడిగా పరమ రహస్యాన్ని చెప్పాడు ఏమిటంటే ఐదు కారణాలు ఉంటాయి ఏ కార్యం పూర్తి కావాలన్నా కూడా ఐదు కారణాలు ఉన్నాయి ఈ ఐదు కారణాలు నేను సాంఖ్యతత్వం ద్వారా సాంఖ్య కుదాంతే ప్రోక్తాని అని కృష్ణుడు చెప్పాడు మేడం సిద్ధయే సర్వకారణం మనం దానిలో పరమాత్ముడిదే ప్రధానమైనటువంటి పాత్ర పరమాత్మ యొక్క చివరి సంతకం ద్వారానే ఆ కార్యం జరుగుతోంది కాబట్టి కాబట్టి ఆ కార్యఫలాన్ని అతనికే ఇవ్వాలి అంటే ఎవరైతే ఇప్పుడు ఒక ఒక ఫుట్బాల్ జట్టు ఉంటుంది ఆ ఫుట్బాల్ జట్టులో అందరూ కూడా బాల్ కొడుతూనే ఉంటారు అందరూ కూడా చక్కగా బంతిని తన్ని 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 చేస్తుంటారు కానీ ఎవరైతే లాస్ట్ ఒక కాలి తోపుతో దాన్ని గోల్ చేశాడో అతన్ని అందరు ఇట్లా పైకెత్తారు అరే వాడు కూడా లేరు కదా మీతో అందరూ ఉన్నారు కదా కానీ చివరి గోల్ చేసింది ఎవరు ఆ గోల్ చేసిన వ్యక్తిని అందరు పైకెత్తారు ఇది రహస్యం అనమాట అంటే ఆ చివరిది పరమాత్ముడు చివరి హిట్ ఏది ఉందో అది పరమాత్ముడు ఈ రహస్యాన్ని చెప్పబోతున్న మరి పరమాత్ముడి ద్వారానే అవుతోంది కాదు అటువంటి అప్పుడు మరి పరమాత్ముడికే ఇవ్వాలి ఆ ఫలితాన్ని ఇచ్చిన వాడే త్యాగి అదే సత్వగుణ త్యాగము అతడే మేధావి అతడే అతడికి ఎటువంటి సంశయాలు ఉండవు రూపాల వారితో భాష చెప్తూ అటువంటి వాళ్ళు నిజంగా సన్యాసులే అన్నారు ఎంత అద్భుతం ఉంది సార్ పరమరహస్యమైనటువంటి భాగం అందుకోసం ఇది ముగింపు ఈ పద్దెనిమిదవ అధ్యాయం ముగింపు కంక్లూజన్ భగవద్గీత యొక్క కంక్లూజన్ ముగింపు ఇదే అంటే మొత్తం అర్థమైతే ఇది దీని యొక్క ఒక పునః పరిశీలన లాంటిది అనమాట ఈ విధంగా భగవద్గీతను పట్టుకుంటే విజయం తథ్యం విజయం తథ్యం మనకి సంశయాలు పూర్తిగా నశించిపోతాయి మేధావుల కోవలకు చేరుతాం మనం అటువంటి అద్భుతమైన భగవద్గీతను మనకు అందించినటువంటి భగవద్గీత భాష్యాన్ని మనకు అందించినటువంటి శ్రీల పోపాల వారికి శతకోటి వందనాలు ఈ భగవద్గీత ఎవరి కోసం ఓ సోదర సోదరీ మండలారా మీ అందరి కోసమే ఈ భగవద్గీత మీ అందరి కోసమే ఈ భగవద్గీత మనందరి కోసమే ఈ భగవద్గీత ఈ భగవద్గీత యొక్క ప్రయోజనం ఏమిటి నొసటి గీతను మార్చడమే భగవద్గీత యొక్క ప్రయోజనం నొసటి గీత మార్చేదే భగవద్గీత ఓ సోదర సోదరీ మళ్ళారాయ మీ అందరి కోసమే ఈ భగవద్గీత భగవంతుడైన శ్రీకృష్ణుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఈ దివ్యమైన జ్ఞానాన్ని దివ్యమైన జ్ఞానాన్ని మానవులందరి కోసం ప్రసాదించాడు ముఖ్యంగా ఈ ఈ ఈ కలియుగానికి ముందు నటి ద్వాపర యుగాంతంలో భగవంతుడు ఈ దివ్య జ్ఞానాన్ని అందించాడు ఈ జ్ఞానాన్ని కోటాను కోట సంవత్సరాల కింద సూర్యుడికి మొట్టమొదటి సమర్పించినప్పటికీ కాలంలో అది లుప్తమైనట్టు కనిపించడం చూసి భగవంతుడు అందుకంటే ఎందుకంటే తను స్వయంగా వచ్చాడు కాబట్టి బ్రహ్మదేవుడి ఒకరోజు సమయంలో ఒకసారి వస్తాడు దేవదేవుడు తాను ఎలాగో వచ్చాడు కాబట్టి స్వయంగా తానే ఈ దివ్య జ్ఞానాన్ని మానవులందరికీ అందించాలని సంకల్పం చేశాడు భగవంతుడు దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు చేసి అర్జునుడిని నిమిత్తమాత్రంగా చేసుకుని ఈ గీతా జ్ఞానాన్ని అందించాడు ఎందుకంటే ఈ జగత్తులో రకరకాల భావాలు రకరకాల అభిప్రాయాలు రకరకాల మార్గాలు రకరకాల పద్ధతులు ఇవన్నీ కూడా కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి కాలానుగుణంగా చోటు చేసుకుంటూ ఉంటాయి కాబట్టి వారికి సరైన వెళుతూ వెళుతూ చివరికి ఏది సరిఐందో ఏది సరియంది కాదో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మానవులకి కాబట్టి వాళ్ళు శ్రద్ధతో స్వీకరించినప్పటికీ ఒక్కోసారి వారికి అది వాంఛిత ఫలాన్ని ఇవ్వకపోవచ్చు కాబట్టి అందరికీ వాంఛిత ఫలాన్ని ఇవ్వడం కోసము వారికి ఉన్నటువంటి అభిప్రాయం అంటే నొసటి గీతను ఎవరు మార్చలేరు అనే భావి అనే తప్పు అభిప్రాయాన్ని మార్చడం కోసము భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఈ దివ్య జ్ఞానాన్ని భగవద్గీతని కలి ద్వాపరయుగాంతంలో చెప్పడం జరిగింది ద్వాపర యుగాంతం జరిగిన తర్వాత ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాలు జరిగినాయి కలియుగం వచ్చింది ఈ కలియుగంలో ఈ దివ్యమైన గీతాజ్ఞాన చైతన్య మహాప్రభు ఐదున్నర సంవత్సరాల కింద ప్రచారం చేశారు ఆ గౌరవాణిని అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీడప్రభు వారు ప్రపంచవ్యాప్తంగా ఈ భగవద్గీత అజెటిస్ భగవద్గీ యథాతథథాన్ని పెంచారు దాని తెలుగు భాషలో మనం ఇప్పుడు దాన్ని సరళ భాషలో సరళ భాషలో మనం ఇప్పుడు ఆ భగవద్గీత యథార్థాన్ని సరళ భాషలో నేర్చుకుంటున్నాం వింటున్నాం తద్వారా తద్వారా మనం దివ్యజ్ఞాన సంపన్నులమై జ్ఞాన సంపన్నులమై మన జీవితాన్ని చరితార్థం చేసుకుంటాం మన జీవితానికి ఒక పరమార్థాన్ని చేకూర్చడమే దీని యొక్క లక్ష్యం ఇప్పుడు మనం భగవద్గీతలోని చివరి అధ్యాయంలోకి వచ్చేసాం ఈ చివరి అధ్యా ఈ చివరి ఆరు అధ్యాయాన్ని జ్ఞానకా జ్ఞాన చట్కంగా కూడా వర్ణిస్తారు ఆచార్యులు పెద్దవారు అంటే కృష్ణ ఏమన్నా అంటే ఈ జగత్తులో ఏ కార్యాలు జరగాలన్నప్పటికీ కూడా ఐదు ఏ కార్యాలు జరగాలన్నా ఐదు ముఖ్య కారణాలు ఉంటాయి పంచైతాని మహాబాహో కారణాన్ని నిబోధమే కృష్ణ ఓ అర్జున నేను అంటే ఏ కార్యమైనా ఏ కార్యమైనా సుసంపన్నం కావడానికి అది నెరవేరడం కోసం అది సిద్ధించడం కోసం ఐదు కారణాలు ఉంటాయి అది నేను చెప్పబోతున్నాను అని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ అది మనం గత వారం విన్నాం ఆ ఐదు ఏమిటి అన్నది మనం ఈ వారంతో మొదలు పెడదాం ఇది చాలా ముఖ్యమైన శ్లోకం భగవద్గీతలో ప్రతి ముఖ్యమైన శ్లోకమే ముఖ్యంగా ఇది ఎవరైతే భగవంతుని విశ్వసించరో ఎవరైతే నాస్తికులై ఉంటారో భగవద్ అస్తిత్వాన్ని నమ్మరో వారికి ఒక రకమైనటువంటి ఉపదేశం ఇది వారికి ఏ విధంగా ప్రతిదీ భగవంతుడి చేతుల్లోనే చివరికి ఉంది అనే విషయాన్ని తెలియ తెలియజెప్పేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి శ్లోకం కాబట్టి ఇది అది ముఖ్యమైన శ్లోకంగా చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఆ శ్లోకం ఏంటో చూసుకుందాం ఎయిటీన్లో ఫోర్టీన్త్ శ్లోక అధిష్టానం తర్త కరణం చృథక్విధం వివిధాస్త్ర చేష్ట దైవం చైవాత్ర పంచమం ఇది చాలా ప్రతి ఒక్కరికి ప్రతి రంగంలో విద్యార్థులే కావచ్చు గృహిణులే కావచ్చు ఉద్యోగస్తులే కావచ్చు డాక్టర్లే కావచ్చు లేకపోతే బిజినెస్ మెనే కావచ్చు ఎవరైనా సరే వృద్ధులే కావచ్చు ఎవరైనా కూడా ఈ శ్లోకాన్ని చాలా అద్భుతంగా గమనించాలి నోటికి కంటోపాఠంగా రావాలి ఇందులో భగవంతుడు తన యొక్క ఇండెస్పెన్సిబిలిటీ అంటే తాను లేకపోతే ఏ విధంగా ఏది కాదో నిరూపిస్తున్నాడు ఇక్కడ ఇందులో భగవంతుడు లేకుండా కార్యం జరిగే ప్రసక్తే లేదు అంటాగా మనం భగవంతుడే లేదా గడ్డిపోత కూడా కదలదు అంటాం గడ్డిపోత కూడా కదలకపోవడానికి కారణం ఏమిటి దానికి శాస్త్ర ప్రమాణం ఎక్కడ ఉంది అని అడిగితే ఈ శ్లోకం అనమాట అధిష్టానం తధాకర్త కరణం చ పృథక్ విధం వివిధాస్త పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం కార్యస్థానము అంటే దేహము కర్త నానా రకాల ఇంద్రియాలు పలు విధాలైన యత్నాలు తుట్ట పరమాత్ముడు అనేవి ఐదు కర్మ కారణాలు దీనిలో ఈ ఐదు కారణాలను భగవంతుడు స్పష్టంగా చెప్పేశాడు అంటే ఏంటి సిద్ధయ్యే సర్వకర్మణాం అని అంత ముందు శ్లోకం చెప్పాడు అంటే ఏంటి ఈ జగత్తులో ఏక అన్ని అన్ని కర్మలు ఎందుకంటే కర్మమయ్యే జగత్తు ఇది కర్మలు చేస్తూనే ఉంటారు మేము ఏం పని చేయట్లేదు అన్న వ్యక్తి కూడా కూర్చుని ఇప్పుడు కూర్చున్నాడు అది కూడా పని ఆ విధంగా సర్వకర్మణ ఏ కర్మ అయినా కూడా సిద్ధించడం కోసము ఐదు కారణాలు ఉన్నాయని చెప్పిన భగవంతుడు ఆ ఐదు కారణాలు ఏమిటి ఇక్కడ చెప్తున్నాడు ఈ ఐదు కారణాల్లో నాలుగేమో జీవుడి చేతిలో ఉన్నాయి అంటే మన చేతిలో ఉన్నాయి ఒకటేమో భగవంతుడి చేతిలో ఉంది నాలుగు భగవం నాలుగేమో మన చేతిలో ఉన్నాయి ఒకటేమో భగవంతుడి చేతిలో ఉంది అంటే ఏంటి మనం మనం నిష్ మనం ఈ పర్సంటేజ్ కనుక తీసుకుంటే మొత్తం ఐదు ఉన్నాయి ఆ ఐదుట్లో నాలుగు మన చేతిలో ఉన్నాయి అంటే నాలుగు జీవుడి చేతిలో ఉన్నాయి ఒకటి భగవంతుడి చేతిలో ఉంది అంటే ఏంటి మొత్తం ఐదు అంటే ఏంటి ఇది దాదా మనం ఎనభై శాతం ఎనభై శాతం భగవంతుడి చే ఎనభై శాతం జీవుడి చేతిలో ఉంది ఇరవై శాతం భగవంతుడి చేతిలో ఉంది ఇది రహస్యం ఎనభై అంటే ఏంటి మొత్తం ఐదు ఐదులో నాలుగో మన చేతిలో అంటే ఏంటి ఎనభై శాతం ఒకటి భగవంతు చేతిలో ఇరవై శాతం అంటే ఏంటి ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మన చేతిలో ఉంది ఇరవై శాతం భగవంతుడి చేతిలో ఉంది ఇప్పుడు అందరూ అంటారు నీ కొండకు నీ వేరప్పించుకో ఆపదొక్కులు మా వేరప్పించు అని వాడుతుంటారు అది శాస్త్రపరమైన సం గానం కాదు శాస్త్రాధారమైనటువంటి జ్ఞానం కాదు ఎందుకంటే భగవద్గీత ప్రకారం నీ కొండకు నీ ఓ రప్పించుకో అంటే ఏంటి నువ్వు నీకు సంబంధించినటువంటి ఎనభై శాతం చేసావా ఎనభై శాతం చేసిన తర్వాత ఆ పాట పాడు ఎనభై శాతం చేయకుండా ఆ పాటతోటే మొదలు పెడితే ఆ పాట దగ్గరే ఉండిపోతావు ఉండిపోయిన తర్వాత అంటే చూసారా భగవంతుని అడిగాను కూడా నన్ను పిలవలేదు అని భగవంతుని మీదే నిందమోపే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ శ్లోకం చాలా చాలా ముఖ్యమైన విషయం ఈ శ్లోకాన్ని ఏం చేసుకున్న వారు ఇంకెప్పుడు కూడా భగవంతుని మీద అపవాదు కానీ నిందగానివారు ఎందుకంటే తమ ఎనభై శాతం వాళ్ళు పూర్తి చేయలేదు కాబట్టి ఎనభై శాతం వాళ్ళు పూర్తిగా చేయాల్సింది అది ఏమిటి చెప్తున్నారు ఇక్కడ కార్యస్థానము అంటే దేహము కర్త నానా రకాల ఇంద్రియాలు పలు విధాలైన యత్నాలు తుట్టతకు పరమాత్ముడు అనేవి ఐదు కారణాలు అంటే ఈ జగత్తులో ఏ కార్యమైనా ఏ కార్యమైనా కానివ్వండి ఏ కార్యం మంచి కార్యం కానీ చెడు కార్యం కానీ ఏదైనా కానివ్వండి ఇవి కావాలి అంటే ఈ ఐదు కారణాలు ఉండాలి అయితే మొట్టమొదటి ఏమంటున్నాడు అధిష్టానం అధిష్టానం అంటే ఆ కార్యాన్ని చేయడానికి ఒక స్థానం కావాలి తర్వాత ఆ కార్యం అది మొట్టమొదటి స్థానం కావాలి రెండవది ఆ కార్యం చేయడానికి ఒక కర్త కావాలి రెండు తర్వాత ఆ కర్తకు నానా రకాల ఉపకరణాలు కావాలి అంటే పనిముట్లు కావాలి ఏదైనా కార్యం చేయంట మూడును తర్వాత రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయాలి అది నాలుగు ఇవన్నీ అయినప్పటికీ కూడా ఆ కార్యం సిద్ధిస్తుంది సిద్ధించదు అని మనం సిద్ధిస్తుందేమో చెప్పలేము ఎందుకంటే దైవం చైవాత్ర వాత్ర పంచమం ఈ ఐదవ ఐదవ కారణం కనుక జతకూడందే మనం సాధారణంగా మానవుల ప్రయత్నంలో మానవ జీవితంలో ఏంటి అరవై శాతం పదమో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాయండి మా పిల్లవాడు డెబ్బై శాతం వచ్చిందండి అమ్మో డెబ్బై శాతం డిస్టింక్షనే అమో ఎనభై శాతం వచ్చేసినాయి ఇంకేముంది అని అనుకుంటాం కానీ భగవంతుడి యొక్క రచనలు అట్లా అట్లా కాదు ఏదైనా కార్యము సగం అవుతుంది సగం కాదు అనగా సగం అయినా లేదా కొద్దిగా అయినా రెండు కూడా పూర్తిగా అనడా పూర్తి కాదు అనడానికి సూచన అయింది కాలేదు అంటే రెండే ఎస్ నో అయితే నూటికి నూరు రూపాయలు అంటే ఈ ఐదు కారణాలు పూర్తిగా జత తరువాత మాత్రమే ఆ కార్యం సిద్ధిస్తుంది దీనిలో ఒకటి లోపించిన ఒకటి లోపించిన అది ఆ కార్యం సిద్ధించదు ఇది పరమ రహస్యం ఉదాహరణకి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీకు వస్తాను పిల్లవాళ్ళని నడిపే తోపుడు బండి ప్రామ్ తోపుడు బండి ఉంది ఆ పిల్లవాడిని తోపుడు బండి ఉంది ఇక చూడ మీకు కనిపిస్తుంది పిల్లవాడు మీకు పిల్లవాడు కనిపిస్తున్నాడు ఆ తోపుడు బండిలో కూర్చున్నాడు అంటే ఏంటి దీ ఈ ఈ సంఘటనలో ఈ ఫోటోలో ఈ ఫోటోలో పిల్లవాడు గార్డెన్కి వెళ్ళాడు లేదా ఎక్కడ కూర్చున్నాడు ఏదో మొత్తానికి అంటే స్థానం ఉంది అంటే ఆ పిల్లవాడు విహరించడం కోసం ఒక స్థానం ఉంది విహరించే స్థానం ఉంది తర్వాత దాంట్లో తర్వాత వాడు గార్డెన్ని కానీ దాన్ని చూసి ఆనందించేటువంటి ఆనందించాలనుకున్నటువంటి కర్త కూడా ఉన్నాడు కర్త కూడా ఉన్నాడు తర్వాత వాడికి కావాల్సినటువంటి సాధనాలు కావాలి కాబట్టి ఆ ప్రేమ ఆ తోపుడు బండి కూడా ఉంది వాడి దగ్గర తర్వాత తన పురదక్ష చేష్ట నానా అంటే ఏంటి వచ్చాడు అంటే వాళ్ళమ్మ వచ్చింది కూర్చోబెట్టాడు ఏడవట్లేదు బెల్ట్ కట్టుకున్నాడు కూర్చున్నాడు అంటే అయిపోయినాయి అంటే ఏంటి అధిష్టానము ఉంది అంటే స్థలం ఉంది త్వర కర్త ఉన్నాడు తర్వాత ఆ ప్రాయము తర్వాత తోపుడు బండి అవి సిద్ధంగా ఉంది పిల్లవాడు చేయవలసిన కార్యక్రమాలన్నీ అంటే చక్కగా బుజరెండా పాలు తాగాడు తర్వాత కూర్చున్నాడు మంచి బట్టలు వేసుకున్నాడు తర్వాత బెల్ట్ కట్టుకున్నాడు కూర్చున్నాడు అన్నీ అయిపోయినాయి కానీ దైవం చే వాత్రపంచమం ఆ ఐదోది కావాలి ఐదోది ఎవరు వెనక తల్లో తండ్రో వచ్చి అని తొయ్యాలి ఆ తల్లో తండ్రో వచ్చి తొయ్యనిది ఆది కలిగే అవకాశం లేదు ఇది రహస్యం అర్థమైంది అనుకుంటాయి ఇప్పుడు ఈ చిన్న ఉదాహరణ బట్టి ఆ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలో కనుక మనం చూస్తే బొమ్మలో చూస్తే అక్కడ ఆ తోసి ఆ తోపుడు శక్తి ఆ చోదక శక్తి అంటే తల్లి రూపంలో ఉంది లేదా కొడుకు తల్లి రూపంలో లేకపోతే ఒక సేవకుడు రూపంలో ఒక దాసి రూప ఎవరి రూపంలో ఉంటాడు ఆ చోదక శక్తి కావాలి చోదక శక్తి ఆ పిల్లవాడు అట్లా గంట సేపు కూర్చున్నా రెండు గంటలు కూర్చున్నా ఆ ఆనందం మాత్రం రాదు వాడు మాత్రం సిద్ధంగా ఉన్నాడు ఇది అనమాట దైవం వాత్ర పంచమం మరి ఆ దైవం ఎట్లా అనుకూలిస్తాడు సపోజ్ ఇక్కడ పిల్లవాడు కూర్చున్నాడు పిల్లవాడు సిద్ధంగా ఉన్నాడు కానీ తల్లి వచ్చింది తల్లి ఇట్లా తల్లి వచ్చే సమయానికి అదే సమయంలో ఒక మిత్రుడు కనిపించింది ఆ మిత్రురాలు కనిపించేటప్పటికి ఆవిడ ఆ మిత్రురాలతో మాట్లాడుతోంది అరగంట అయిపోయింది నా గంట అయిపోయింది మాట్లాడితే పిల్లవాడేమో ఈ ప్రాణంలో కూర్చు దాంట్లో ఈ తోపుడు బండిలో కూర్చున్నాడు ఆ తల్లి మాట్లాడుతూనే ఉంది ఈ పిల్లవాడు సిద్ధంగా ఉన్నాడు కానీ తోసేవాడు లేరు అప్పుడేం చేయాలి అప్పుడేం చేయాలంటే ఆ చోదక శక్తి కోసం వాడు ప్రార్థించాలి అదేవిధంగా మన కార్యక్రమం ఉంది మన 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 కార్యం కావాలి అనుకుంటే భగవంతుని ప్రార్థించాలి అప్పుడు ఆ పిల్లవాడు ఏడవడ మొలిపెట్ అమ్మ రా ఏడ్చి ఏ ఏడవడ మొలిపెట్టని టక్కన టక్కనొచ్చేస్తాను అంటే ఏంటి కూడా తిరగాలి దానినే తీవ్రమైనటువంటి కోరిక ప్రార్థన కావాలి ఆ ప్రార్థన రాగానే అప్పుడు అమ్మఒండి మా పిల్లవాడు ఏడుస్తున్నాడు తర్వాత మాట్లాడదాలి అని చెప్పి ఆ స్నేహితురాన్ని పనిచేసి వెనక్కి వచ్చేస్తుంది ఆ తోపుడు బండిని తోస్తూడే మొదలుపెడుతుంది ఇది కథ దైవం చేయిత్ర పంచమం అంటే ఉదాహరణకి 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 మనం ఏదైనా గ్లాసును పట్టుకోవాలి ఇట్లా గ్లాస్ ఉంది ఇప్పుడు మనం ఇది గ్లాసును పట్టుకోవాలి అంటే మనకు ఈ నాలుగు వేలు ఉన్నాయి ఈ నాలుగు వేళ్ళని మనం ఇట్లా పెడతాం ఇట్లా పెట్టినంత మాత్రాన ఇది గ్లాస్ ఉంటుందా ఉండదు ఈ గ్లాసును పట్టుకోవాలంటే ఈ ఐదో వేలు రావాలి ఈ ఐదో వేలు వచ్చినప్పుడు మాత్రమే అంటే ఏంటి నువ్వు నాలుగు వేలు నాలుగు వేలు పెట్టినంత మాత్రాన నువ్వు ఈ గ్లాసును పట్టుకోలేవు ఇటువైపు ఉన్నటువంటి ఈ ఐదో వేలు రావాలి ఈ ఐదో వేలు వచ్చినప్పుడే ఈ గ్లాసును పట్టుకో ఈ గ్లాసును పట్టుకొని ఇలా లేపి అనే కార్య సాధన అంటే ఏంటి మంచినీళ్ళు త్రాగడము అనే కార్యాన్ని సాధించాలంటే ఈ ఈ నాలుగు మొట్టమొదటి కావాలి నువ్వు నువ్వు ఆ విధంగా అనకుండా నీ కొండకు నీ వేరప్పించుకో అంటే ఎత్తును నాయన నేను ఈ నాలుగు వేలు తర్వాత పెడతా నువ్వు ఈ ఈ బొటన్ వేలు పట్టుకుని పైకి లేపు నువ్వు ఈ కేవలం బొటన్ వేలుతో పట్టుకుని మీరు పైకి లేపగలరా ఈ గ్లాసును లేపలేరు అలా అని చెప్పి ఈ నాలుగు వేలను పెట్టినా కూడా ఇది లేవదు నాలుగు వేలు పెట్టిన తర్వాత ఈ ఐదో వేలు వస్తే అప్పుడు ఈ గ్లాస్ లేస్తుంది ఇది అనమాట అధిష్టానం తధాకర్త చ పృథక్ విధం వివిధాస్త చేష్ట దైవం చైవాత్ర పంచమం కాబట్టి అంతా నీ చేతిలోనే ఉందని అనుకోకు అంతా నీ చేతిలోనే ఉందని అనుకోకు ఇరవై శాతం భగవంతుడు తన చేతిలో పెట్టుకున్నాడు అదే దైవం చేవాత్ర పంచమం అంటే ఈ నాలుగు వేలు ఉన్నంత మాత్రాన సరిపోదు ఈ ఐదో వేలు రావాల్సిందే భగవంతుడు అయితే ఎప్పటిదాకా అయితే ఓకే అప్ గో హెడ్ గో హెడ్ అంటాడో అనడో అప్పటిదాకా నీ కార్యం సిద్ధించే అవకాశమే లేదు ఉదాహరణకి ఇంకో చిన్న చెప్తా పిల్లవాడు చదువుకుంటున్నాడు అదే పిల్లవాడు మంచిగా చదువుకోవాలి చదువుకోవాలి అంటే వాడికి ఒక స్టడీ రూమ్ కావాలి అధిష్టానం స్టడీ రూమ్ కావాలి తధాకర్త పిల్లవాడు ఉన్నాడు కర్త ఉన్నాడు కరణంతో పృథక్ విధం వాడికి టేబుల్ కావాలి పుస్తకాలు కావాలి టేబుల్ ల్యాంప్ కావాలి పెన్సిల్ కావాలి కంప్యూటర్ కావాలి తర్వాత మొబైల్ ఫోన్స్ ఇవన్నీ రకరకాల కంప్యూటర్ కావాలి క్యాలిక్యులేటర్స్ కావాలి ఇవన్నీ కావాలి ఇవన్నీ కరణంతో పృథక్ విధం తర్వాత వివిధ ఆశ పృథక్ట్స్ చేష్ట అంటే రకరకాల కార్యక్రమాలు పొద్దున్న లేవాలి చదవాలి ఎగ్జామ్స్ లేవాలి యూనిట్ ఎగ్జామ్స్ ఇవ్వాలి ట్రయల్స్ కావాలి ఇవన్నీ కావాలి చేస్తాం ఇవన్నీ చేసినప్పటికీ కూడా పిల్లవాడు ఎగ్జామ్లో పాస్ అవుతాడు అని గ్యారెంటీ చెప్పలేము ఎందుకు అంటే దైవం చేయి మాత్ర పంచమ ఎందుకంటే కరెక్ట్గా అదే రోజు ఒక రోజు ముందర టక్కని కింద పడ్డాడు కాస్త విరిగింది వాడు ఎగ్జామ్కి వెళ్తాడా వెళ్ళాడు ఫినిష్ ఒక్క ఒక్కరోజు ముందరే వాడికి కోవిడ్ వచ్చింది లేకపోతే వాడికి జ్వరం వచ్చింది లేదా ఇంకోటి ఏదో వచ్చింది ఒడ వణిగిపోతున్నాడు ఏదో కారణం అంతటా వెళ్ళగల వేడు దైవం చే పంచం అన్నీ ఉన్నాయి కానీ నీ చేతిలో లేదు పని ఇది గీతా జ్ఞానం ఇది భగవద్గీత హెచ్చరిస్తోంది ప్రతి మానవుని ఎవడంటా నేను భగవంతుని నమ్మనండి అని అంటాడు ఆ కరెక్ట్ జ్ఞానం నమ్మకు భగవంతుని నమ్మకు నువ్వు కొన్ని పనులు సంకల్పించుంటావు నువ్వు అయితే ఒకటి రెండు పనులు నువ్వు చేసే అన్ని పనులు చాలా ముఖ్యమైనవి నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా అవి నెరవేరి ఉండకపోవచ్చు అవునా ఉన్నాయి అటువంటివి ఉన్నాయి ఉన్నాయి ఎందుకు కాలేదు చెప్పగలవా ఎందుకంటే నువ్వు నువ్వు పది పనులు చేస్తున్నావు పది పనులలో ఏడు పనులు అవుతున్నాయి మూడు పనులు కావట్లేదు నువ్వు మరి ఏడు చేయగలిన వాడివి మిగిలిన మూడు కూడా ఎందుకు చేయలేకపోతున్నావు నువ్వు అంటే ఆ ఏడింటిలో భగవంతుడు నీకు సహకరించాడు ఈ మూడింటిలో నీకు భగవంతుడు సహకరించలేదు ఎందుకంటే తన దగ్గర ఇరవై శాతం తన చేతిలో ఉంది నీ కాబట్టి నీకు 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 జ్ఞానాన్ని నీకు తెలియడం కోసం అంటే నువ్వు అంతా నా చేతిలోనే అంతా నా చేతిలోనే అని నువ్వు అనుకుంటావు అంతా నా చేతిలోనే అనుకోకుండా ఉండడం కోసం భగవంతుడు ఈ రహస్యాన్ని పెట్టాడు దైవం చేవాత్ర పంచమం ఎప్పుడైతే నీకు అయిందనుకోను అయిన అయినప్పుడు ఏంటి ఆ ఏడు పనులు కాగానివ్వనుకుంటున్నావు ఆహా నేనే చూశాను చూసారా అంటున్నావు కానీ మూడేటప్పటికీ చే వీడు చేయలేదు వీడు 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 సహాయపడలేదు ఈ విధంగా అంటున్నావు కానీ మరి నువ్వే అన్ని ఏర్పాట్లు చేసావే అప్పుడైంది మరి ఈ మూడిట్లో ఎందుకు కాలేదు ఎందుకంటే భగవంతుడు తోడ్పడే నువ్వే అనుకుంటున్నావు ఆ ఏడు పనులలో నువ్వు సమర్థవంతంగా చేస్తావు నువ్వు అనుకుంటున్నావు కానీ అది కాదు భగవద్గీత జ్ఞానం ప్రకారము దానిలో భగవంతుడు నీకు తోడ్పడ్డాడు ఈ మూడిట్లో భగవంతుడు నీకు సహాయకం కాలేదు కాబట్టి ఆ ఎలిమెంట్ ఒకటి ఉంది అర్థం చేసుకో అని కనుక మనం చెప్పినప్పుడు ఎంత నాస్తికుడైనా కూడా భగవంతుడిని అదే స్వీకరించవలసి ఉంటుంది ఇది అర్థం చేసుకోవాలి మా ఉదాహరణకు నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇటు మనకు ఇటువంటి ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి ఈ ఈరోజు ఈరోజు ఇంటి యజమాని గారి బర్త్డే కాబట్టి ఇంటావిడ చక్క చక్క వంటలు చకరకాల పిండి వంటలు అందం చేసింది చుట్టాన్ని పిలిచింది అని వేసింది కాబట్టి ఇవాళ విందు విందు కాబట్టి అధిష్టానం పెద్ద మంచి పార్టీ ఏర్పాటు చేశారు మంచి ప్లేస్ ఉంది ఆ పెద్ద హోటల్లోనూ ఇక్కడ ఏర్పాటు చేశారు అన్ని ఆ తర్వాత కర్త పుట్టినరోజు పుట్టినరోజు వ్యక్తి ఉన్నాడు ఉత్సాహంగా ఉన్నాడు తర్వాత వచ్చాడు కొత్త బట్టలు వేసుకున్నాడు మంచి టీవీగా ఉన్నాడు అధిష్టానం కరణం కరణంతో విధం ఆ పెద్ద పార్టీ ఇవ్వడం కోసం ఓకే ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ రకరకాల ఫుడ్లు ఉన్నాయి తర్వాత అందరూ బంధువులు వచ్చారు వీళ్ళు వచ్చారని అయిపోయినాయి తర్వాత వివిధ ఆస పుదక్ష రకరకాల ఏర్పాట్లు కూడా చేయబడ్డాయి అందరు వచ్చేసి కూర్చున్నారు దైవం వాత్ర పంచమ ఓకే నా హ్యాపీ బర్త్డే టు యూ అంటున్నారు అనగానే ట్రెంగ్ ట్రెంగ్ టెంగ్ ట్రంగ్ ట్రెంగ్ టెంగ్ టంగ్ టెంగ్ ఏ వన్ మినిట్ ఫోన్ తెచ్చాడు ఏమండి మీద ఇక్కడ మీ ఆఫీస్లో పెద్ద అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదం టంగ్ ఏమైంది హ్యాపీ బర్త్ అక్కడ ఆఫీస్ ఆఫీస్లో పెద్ద అగ్ని ప్రమాదం పరిగెత్తాడు దైవం జైవాత్ర పంచమం నీ చేతుల్లో లేదు నీ చేతుల్లో లేదు భగవంతుడు ఓకే ఇప్పుడు నువ్వు ఆ కేక్ కట్ చేయి అంటే కట్ చేస్తాడు ఇప్పుడు కేక్ కటింగ్ బంద్ కేక్ కట్ ఆఫ్ నో కేక్ కటింగ్ నో కేక్ కట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇస్ కట్ ఆఫ్ పరిగెత్తాలి దాట్స్ ఇట్ అర్థం చేసుకో ఇది ఇది భగవద్గీత జ్ఞానం పిల్ల ఒక ఏంటి బాగా అలసిపోయి వచ్చాడు ఇంటి యజమాని స్నానం చేయాలి ఓ స్నానం చేయాలి స్నానం చేయడానికి ఏంటి స్నానం చేయాలంటే ఒక బాత్రూమ్ కావాలి అధిష్టానం బాత్రూమ్ ఉంది తథాకర్త స్నానం చేయడానికి సిద్ధంగా బాగా అలసిపోయాడు ఒళ్ళంతా చాలా నెప్పులుగా ఉంది వేడి వేడిని స్నానం చేయాలి అధిష్టానం బాత్రూమ్ ఆ బాత్రూమ్ ఖాళీగా ఉందా చాలా ఖాళీగా ఉంది అందరూ ఎవరు లేరు దాంట్లో మంచి మంచి సెంట్లు దాంట్లో మంచి మంచి ఫ్లేవర్స్ అందున్నాయి దానివంటి వాసన రావట్లేదు ఫ్రెష్గా ఉంది ఓకే నో ప్రాబ్లం ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అది స్నానం తదక కరణం తప్పు తగ్గ విధం వేణులు పెట్టావా ఆ వేణిలు ఉన్నాయండి రెండు నాలుగు బయటలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు కొత్త సబ్బు కూడా పెట్టాను ఒక టవల్ కూడా ఉంది అన్నీ ఉన్నాయి ఆ ఓకే కరణం తప్పు తగ్గ విధం ఓకే నేను ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి వస్తా మీరు మంచి భోజనం రెడీ పెట్టు లోపలికి వెళ్ళాడు ఏర్పాట్లు చేస్తున్నాడు మంత్రం తువాలు కట్టుకు వెళ్ళాడు లోపలికి వెళ్ళాడు వెనకనే ఏమండి కేక ఏమండి అండి పిల్లవాడు జారిపడ్డాడు బయటకు వచ్చి పరిగెత్తుకొచ్చు అయిపోయింది స్నానం కోసం వెళ్దాం అనుకున్నవాడు లోపలికి వెళ్ళి తలపేసిన లోపల పెద్ద కేక్ వచ్చి ఏమండి పిల్లవాడు జారిపడ్డాడండి లేవట్లేదు బయటకు చూశాడు కింద పిల్లవాడిపోయింది విలువేలాడుతాడు పదేండి పదేండి డాక్టర్ తీసుకుపోవాలి ఏమైంది స్నానం ఏమైంది దైవం చైవాత్ర పంచమం ఆ ఇరవై శాతం నీ చేతిలో లేదు ఇరవై శాతం నీ చేతిలో లేదు ఇది రహస్యం ఇది గీతా జ్ఞానం గీతా హెచ్చరిక గీతా హెచ్చరిక ఎవరికైతే ఈ జ్ఞానం ఉంటుందో అందుకోసం ఇక్కడ పూపాలు చాలా అద్భుతంగా రాస్తున్నారు అధిష్టానం అనేది మన దేహాన్ని సూచిస్తుంది ఈ దేహంలో కర్త ఉన్నాడు ఆత్మ కర్త ఉన్నాడు తర్వాత ఈ కర్తకు రకరకాల ఇంద్రియాలు ఇంద్రియాలు ఉన్నాయి దాంటేంటి ప్రదక్షి చేష్ట రకరకాలి ఇంద్రియాలు చేతులు కాళ్ళు కళ్ళు ఇవన్నీ ఇంద్రియాలు ఉన్నాయి పనులు చేయడానికి కోసం తర్వాత ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా చేష్ట దైవం చేవాత్ర పంచ పరమాత్మ దాన్ని ఓకే అనుమంత అనుమతించినప్పుడే ఆ కార్యం చేయగలుగుతాడు లేకపోతే చేయలేడు అంటే ఏంటి పరమ కారణం అనేది భగవంతుడే పరమాత్మ రూపంలో హృదయంలో ఉంటాడు ఎప్పుడైతే నీకు తీవ్రమైనటువంటి కోరిక ఉంటుందో ఆ తీవ్రమైన కోరిక ఉన్నప్పుడే భగవంతుడు దాన్ని అనుమతిస్తాడు తప్పలేదు పర్వాలేదు చేస్తే చేస్తాను లేకపోతే లేదులే అనుకుంటే మాత్రం పని కాదు చేసి తీరాల్సిందే అదేమిటా పని అయ్యేటట్లేదు నో అది కావాల్సిందే అయిపోతుంది ఎటువంటి అన్ని అడ్డంకులు ఉన్నట్టుగా కనిపించినప్పటికీ కూడా నీకు తీవ్రమైన సంకల్పం కనుక ఉన్నప్పుడే అది అవుతుంది ఎంతోమంది ఉన్నారు రెండు కాళ్ళు లేవు వాళ్ళకి రెండు కాళ్ళు లేకపోయినా చేతుల మీద పరిగెత్తి చేతుల మీద పరిగెడుతున్నాడు కాళ్ళ మన కాళ్ళ మీద పరిగెత్తడం చూసాం కానీ చేతుల మీద పరిగెత్తే వాళ్ళ ఉన్నారు మీరు మీరు చూడండి ఇంటర్నెట్లో చూడండి కనిపిస్తారు కా చేతుల మీద పరిగెత్తాడు చేతుల మీద పరిగెత్తి ఫాస్టెస్ట్ పర్సన్ రెండు పుట్టిన పుట్టినప్పటి రెండు కాళ్ళు లేవు కానీ ఆ సంకల్పం ఉంది సంకల్పం ఉంది ఎప్పుడు భగవంతు ఓకే నో ప్రాబ్లం కాళ్ళ మీద మామూలుగా అంత ఆరోగ్యం ఉన్న వాళ్ళు కూడా పరిగెత్తలేనంత చాలా ఇంకంటే అనేక రేట్లు ఎక్కువగా వాడు చేతుల మీద పరిగెడుతున్నాడు అటువంటి కార్యాన్ని సాధించగలుగుతాం దైవం చైవాత్ర పంచమం ఎవరికి తీవ్రమైన సంకల్పం ఉంటుందో అటువంటి భగవంతుడు వారికి అనుమతిస్తుంటాడు ఇది భగవద్గీత యొక్క దివ్య జ్ఞానం కాబట్టి ఎవరైతే ఈ దివ్య జ్ఞానాన్ని అలవరుచుకుంటారో వారు ఈ కర్మలలో బద్ధులు కారు లేకపోతే వారికి ఏమనిపిస్తుంది నేనే చేశాను అని ఉప్పొంగిపోవడము అయ్యో నా వల్లే అంతా మునిగిపోయింది అని కుంగిపోవడం ఈ విధంగా సాగుతుంటుంది కానీ ఎవరికైతే ఈ దివ్యమైన జ్ఞానం ఉంటుందో వారికి మా వారు మాత్రం ఎప్పుడు బంధువులు బంధువులు గారు కాబట్టి పిల్లలు ఎవరైతే వాళ్ళు చదువుకుంటుంటారో వాళ్ళు తమ ఎనభై శాతాన్ని పూర్తిగా పూర్తి చేసి హే కృష్ణ నా నా కార్యాన్ని మొత్తం ఎనభై శాతం పూర్తి చేశా నువ్వు కూడా నీ వంతు ఇరవై శాతాన్ని నాకు అందించి నేను పూర్తిగా నా కార్యంలో సఫలున్నయ్యట్టుగా ద్వి నన్ను దీవించు స్వామి అని వాళ్ళు పిల్లలు భగవంతుని ప్రార్థించాలి కన్యామణులు కూడా అయ్యమ్మ చక్కటి వరుడు కావాలి మరి నీ వంతు నువ్వు చేసావా అప్పుడు చేస్తే అప్పుడు ఆ ఇరవై శాతం భగవంతుడు తన కార్యం చేస్తాడు ఉద్యోగం వచ్చిందా లేకపోతే భగవత్ ప్రచారమా ఏ కార్యమైనా అంతే ఏ కార్యమైనా కూడా ఈ ఐదు ఏ కార్యం ఈ జగత్తు శుద్ధ ఏ సర్వకర్మణాం కృష్ణ చెప్తున్నాడు సిద్ధయ్యే సర్వకర్మణం అదేవిధంగా ఎవరైనా కొంతమంది ఉన్నారు నేను భగవద్ధామానికి వెళ్ళాలి మరి నువ్వు నువ్వు నీ 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 ఎనభై శాతం చేసేవా నువ్వు ఈ నువ్వు ఎనభై శాతం చేయి తర్వాత లేదు ఫస్ట్ కృష్ణుడు పెట్టాలండి ట్వంటీ పర్సెంట్ అంటే అది ఎట్లా సాధ్యం కాదు ఇది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఒక క్లర్క్ ఉన్నాడు ఆ క్లర్క్ దేంటి ఒక కోటి రూపాయల సంత ఒక చెక్ మీద సంతకం పెట్టాలి ఓనరు స్వామి అయ్యగారు మీరు ఎట్లాగో సంతకం పెట్టేసిందే కదా మీరు ఫస్ట్ అన్ని చెక్ల మీద సంతకం పెట్టేయండి నేను తర్వాత నేను పుటప్ చేస్తాను మొత్తం ఫైల్ పుటప్ చేస్తా తర్వాత చెక్ మీద తర్వాత రాస్తా అంటే ఒప్పుకుంటాడు ఎవడన్నా ఎవడు ఒప్పుకోడు ఏ ఓనరు ఏ తలమాసిన వాడు కూడా ఒప్పుకోడు కాబట్టి వాడు ఏం చేయాలి వాడు మొత్తం చేయాలి మొత్తం చేసిన తర్వాత వెళితే ఆయన సంతకం పెడతాడు సంతకం పెట్టినప్పుడే దానికి విలువ ఆ కోటి రూపాయల చెక్కు విలువ ఎప్పుడు వస్తుంది సంతకం పెట్టినప్పుడే వస్తుంది ఆ సంతకం పెట్టడమే భగవంతుడు పరమాత్ముడు అదే ట్వంటీ పర్సెంట్ ఇది ఈ శ్లోకం కోసం ఈ ఎయిటీన్ ఫోర్టీన్ ఈ ఎయిటీన్ ఫోర్టీన్ అనేది చాలా ముఖ్యమైనది పద్దెనిమిదవ అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకం ఇది అర్థమైంది అంటే సమస్తము అర్థమైనట్టే ఇది చెప్పిన తర్వాత భగవంతు చెప్తున్నాడు ఈ సూత్రమేది ఉందో నాయనా ఇది ఓన్లీ భక్తికి మాత్రమే అన్వయిస్తుంది ధర్మాన్ని మాత్రమే అన్వయిస్తుంది అనుకోకు ఈ జగత్తులో ఉన్న ప్రతి కార్యానికి కూడా ఇది అన్వయిస్తుంది అంటే ధర్మానికి అధర్మానికి అన్నిటికీ కూడా ఇది అన్వయిస్తుంది అని భగవంతు చెప్పబోతున్నాడు ఫిఫ్టీన్త్ శ్లోక ఎయిటీన్ ఫిఫ్టీన్ శరీర వాంగ్ మనోబియత్ కర్మ ప్రారంభతే నర న్యాయం వా విపరీతం వా

శరీరం ద్వారా పనులు చేస్తుంటాం మనసు ద్వారా పనులు చేస్తుంటాం వాక్కు ద్వారా పనులు చేస్తుంటాం ఈ మూడింటికి కూడా కర్మలు ఉన్నాయి ఈ మనం ఈ మూడి గురించి తపస్సు కూడా విన్నాం ఇక్కడే భగవంతుడు కర్మల గురించి చెప్తున్నాడు ఈ మూడింటి ద్వారా జరిగే కర్మలు అవి అధర్మ కర్మలే కావచ్చు న్యాయపరమైన కర్మలే కావచ్చు లేదా అన్యాయపరమైన కర్మలే కావచ్చు న్యాయపరమైన కర్మలు ఏమిటి అంటే నోటి ద్వారా కలిగే అన్యాయపరమైన కర్మలే న్యాయపరమైన కర్మలు అంటే మీకు చక్కగా భగవద్గీతను మీకు చెప్పడం ఇది న్యాయపరమైన శాస్త్రం చెప్పడం ఆయన భగవద్గీతను ప్రచారం చేయి భగవద్గీతను సోదర సూర్యం అందరికీ అందించు ఇది శాస్త్రవచనం మరి అన్యాయం వాడిని తిట్టకు సోదర సోదరిమన్న తిట్టకు ఎందుకంటే వారు కూడా నీ తోబుట్టులే ఎందుకంటే శ్రీకృష్ణుడే తండ్రి శ్రీకృష్ణ తండ్రి కాబట్టి అందరు కూడా నేను నీ తోబుట్టువులు కాబట్టి వారిని ఎప్పుడు నిందించకున్నా నాయన అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ కాబట్టి అనుద్వేగకరంగా అంటే వాళ్ళకి ఉద్వేగం కలిగించని విధంగా మాట్లాడు అని చెప్తోంది అంటే ఉద్వేగకరంగా మాట్లా అను ఉద్వేగకరంగా మాట్లాడాలనుకున్నా వారికి భగవద్గీత చెప్పాలనుకున్నా వీటన్నిటికి కూడా ఈ ఐదే కారణం అని చెప్తున్నాడు కృష్ణుడు అంటేంటి మనస్సుచే కా దేహముచే మనస్సుచే లేదా వాక్కుచే మనిషి చేసే న్యాయమైన లేదా అన్యాయమైన ఏ కార్యమైనా ఈ ఐదు కారణాల ద్వారానే కలుగజేయబడుతుంది అంటే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి చెడు పనులు చేస్తున్నాడు చెడు పనులలో సమర్థుడయ్యాడు చాలా సఫలీకృత అవుతున్నాడు అందరికీ దుఃఖాన్ని కలిగిస్తున్నాడు దేశానికే దుఃఖాన్ని కలిగిస్తున్నాడు ప్రపంచానికే దుఃఖాన్ని కలిగిస్తున్నాడు అదేమిటండి మరి భగవంతు అంతా సమస్తం భగవంతుడి చేతిలో ఉన్నప్పుడు భగవంతుడు ఈ చెడ్డ కార్యం కాకుండా ఎందుకు ఆపట్లేదు అని నువ్వు ఆక్రోషిస్తుంటావు అయినా నీకు అర్థం కావాలి నీకు భగవద్గీత జ్ఞానమే అర్థం కాలేదు నీకు భగవద్ జ్ఞానం అర్థం కాలేదు కాబట్టి నువ్వు విధంగా అనుకుంటున్నా కృష్ణేమంటాడు ఇక్కడ న్యాయం వా విపరీతం వా పంచేతే తస్య అంటే న్యాయమైన కార్యం కానీ అన్యాయమైన కార్యం కానీ ఏది సిద్ధాయించాలని కూడా ఈ ఐదే కారణాలు అని చెప్తున్నాడు మరి ఎందుకు ఇట్లా వచ్చింది అంటే ఆ కర్త ఎంత తీవ్రంగా ఉన్నాడు అంటే అది చేసి తీరాలి అని చెప్పే తీవ్రమైన మంకు పట్టి పట్టుకున్నాడు అటువంటప్పుడు ఆ పరమాత్మ సరే తీసుకో నీ ఇష్టం చేసేసుకో అంటాడు కొంతమంది అదేంటి తీవ్రవాదులు ఉంటారు తీవ్రవాదులు కొన్ని ప్రయత్నాలు చేస్తే మందిని ఒకేసారి పెడతారు వెయ్యి మందిని ఒకేసారి పెడతారు పెద్ద పెద్ద బిల్డింగ్ని అది వందంత అసలు బిల్డింగ్ని నే ఒకేసారి వాళ్ళు నేలకూస్తుంటారు లేకపోతే ఒక విమానాన్ని నేలకూరుస్తుంటారు మరి అటువంటి దుష్ట కార్యాలను భగవంతుడు ఎందుకు చేయడాన్ని ఒప్పుకుంటున్నాడు మరి దాంట్లో దానికి కూడా భగవంతుడి యొక్క అనుమతి ఉందా అంటే భగవంతు అనుమతి ఉంది 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 కాబట్టి అది పరిస్థితుంది కృష్ణుడు చెప్తున్నాడు న్యాయం వా విపరీతం వా న్యాయం కానీ దాని విపరీతం ఏంటంటే అంటే అన్యాయం న్యాయం కానీ అన్యాయం కానీ రెండు కార్యాలకు కూడా ఈ ఐదే కారణము కాబట్టి ఏదైనా దుష్ట కర్మ జరుగుతోంది అంటే దాంట్లో కూడా దానిలో భగవంతుడు ఓకే అన్నాడు కాబట్టి జరుగుతోంది మంచి కార్యం జరుగుతోంది భగవంతుడు ఓకే అన్నాడు కాబట్టి జరుగుతోంది ఇదేంటండి అన్యాయాన్ని కూడా భగవంతుడు చేయడం ఏంటండి బాబు భగవద్గీత ఆ విధంగా చెప్పండి నా కర్త ఆ విధంగా కోరుకుంటున్నాడు అర్థం ఆ విధంగా కోరుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ వంద మందిని చంపాలి ఈ వెయ్యి మందిని చంపాలి ఇక్కడ పెద్ద తీవ్రమైన అల్లకల్లో సృష్టించాలి అని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు పరమాత్మ సరే ఏం చేస్తాం వద్దు అట్లా మంచి మంచి కాదు కాదు నేను చేయాల్సింది ఇక్కడ సృష్టి అల్ల సృష్టించాల్సిందే సరే ఓకే అంట కానీ నేను ఓకే అంటున్నా కానీ దాని ద్వారా వచ్చే దుష్పరిణామం మాత్రం నీదే నాది మాత్రమే లేదు ఓకే ఆ విధంగా సాగిపోతుంది న్యాయం వా విపరీతం వా తస్య హేతవ ప్రతి దానికి కూడా ఈ ఐదే కారణాలు అని చెప్పాడు తీవ్రమైనది అంటే ఏంటి కర్త యొక్క తీవ్ర ఇచ్ఛను బట్టి కర్త యొక్క తీవ్రమైన ఇచ్చను బట్టి ఈ జగత్తులో ఇటువంటి కార్యాలు జరుగుతున్నాయి కానీ మొత్తానికి కాబట్టి ఎవరైతే ఇంత తీ తీవ్రవాదులు కానీ లేతే అధర్మ పనులు వాళ్ళ కార్యాలు ఎందుకు సాగుతున్నాయి ఎందుకంటే వాళ్ళకి అంతటి తీవ్రమైన కోరిక ఉంది కాబట్టి అదేవిధంగా మనం కూడా ధర్మాన్ని నెలకొల్పడం కోసం ప్రచారం చేయడం కోసం తర్వాత భక్తిని ప్రచారం చేయడం కోసం భగవద్గీతను ప్రచారం చేయడం కోసం తీవ్రమైన కంకణబద్ధులమై తపస్సు కనుక చేస్తే ఎందుకు కాదు తప్పకుండా అవుతుంది అధర్మ పరులకి అన్యాయ పరులకే తీవ్రవాదులకి భగవంతుడు వాళ్ళ వాళ్ళ తీవ్ర సంకల్పానికి ఓకే అంటున్నప్పుడు మనకు కూడా అంటాడు కంటే మనకే ఆ తీవ్రమైనటువంటి సంకల్పం లేదు అని దీన్ని బట్టి తెలుస్తోంది ఆ కార్యం అవుతోంది అమ్మాయికి పెళ్ళి జరుగుతోంది అమ్మాయి పెళ్ళి క్షణంలో అయిపోయింది అంటే ఆ అమ్మాయికి తీవ్రమైన సంకల్పం అవును పెళ్ళి కావాల్సిందే అనేటప్పటికీ పెళ్ళి అయింది అమ్మ ఇప్పుడే అక్కర్లే అమ్మ మరి అమ్మ నాన్న వాళ్ళు వెంటబడుతున్నారు అంటే పెళ్ళి కాదు అంతే ఇది సత్యం కాబట్టి దీన్ని బట్టి మనం ఈ రహస్యాన్ని తెలుసుకోవచ్చు ఇది కనుక తెలుసుకోకపోతే ఏమవుతుంది నెక్స్ట్ ఈ రహస్యం తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఏమవుతుంది ఆ విషయం చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు సిక్స్టీన్త్ శ్లోక తత్రైవం సతి కర్త ఆత్మానం కేవలం యహ్యు బుద్ధి వాన స పశ్యతి దుర్మతి త్రైవ సతి కమానం కవలంతు అందుకే ఈ ఐదు అంశాలను గుర్తించక ఈ ఐదు అంశాలను గుర్తించు అధిష్టానం తర్త కృథక్విదం వివిధస్త పునశ్చేష్ట దైవం చైవాత్ర పంచమ ఈ ఐదింటిని ఎవరైతే గుర్తించడో గుర్తించకుండా తననే కర్తగా తలుస్తాడు నిశ్చయంగా బుద్ధిహీనుడు కృష్ణ చెప్తున్నాడు చూడండి ఎవడైతే ఆహా ఈ కార్యాలు ఈ విధంగా జాగడానికి కార్య సిద్ధించడానికి ఐదు అన్నమాట అని తెలుసుకోకుండా ఎవడైతే వ్యవహరిస్తున్నాడో వాడు బుద్ధిహీనుడు దానికోసం ఏమైనా అంటే అకృత బుద్ధిత్యాద్ బుద్ధిహీనత వలన నా స పశ్చితి దుర్మతి దుర్మతి అంటే మూఢుడు మూఢుడు అటువంటి వ్యక్తి అతడు ఆ విషయాన్ని యథార్థంగా దర్శించలేడు అంటే ఏంటి మనం భగవంతుడి దృష్టిలో మూఢులుగా మిగిలిపోకుండా ఉండాలి అంటే భగవంతు దృష్టిలో బుద్ధి లేని వాళ్ళం కాకుండా ఉండాలి అంటే ఈ ఐదు విషయాలను తెలుసుకోవాలి ఈ ఐదు విషయాలను తెలుసుకోవడం ద్వారా మనం కార్య సాధనలో ముందడుగు వేస్తున్నాం అదొక ముఖ్యమైన విషయం అంతేకాకుండా ఈ కార్యంలో కార్యఫలంలో చిక్కుపడకుండా కూడా మనం ఉంటాము ఇది దాని యొక్క రహస్యం ఈ ఈ జగత్తు మనం కార్యం చేయాలి అదేవిధంగా కార్యబంధన్ కార్యంలో బంధించబడబడకుండా ఉండాలి ఇది చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్తున్నాను అన్నమాట కాబట్టి ఎవరైతే ఈ ఐదింటిని చూడడో తా తననే కర్తగా అనుకుంటాడు కానీ ఎవరైతే ఈ ఐదింటిని చూస్తున్నాడో అటువంటి వాడు ప్రతి ప్రతి కార్యరంగంలో కూడా భగవంతుడి యొక్క ముఖ్యమైన పాత్రను చూస్తాడు భగవంతుడు ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాడు ఈ పని కాలేదు అంటే నాలోనే ఏదో లోపం ఉంది నేను ఎక్కడో తప్పు చేశా ఆ అదేంటి ఆ పనిముట్లను ఏర్పాటు చేసుకోవడంలోనో లేదా స్థానాన్ని చక్కగా ఏర్పాటు చేసుకోవడంలోనో లేదా ప్రయత్నాల్లోనో ఎక్కడో లోపం ఉంది ఎక్కడో లోపం ఉంది అందుకోసమే ఈ పని కాలేదు ఇది భగవంతుడి అనే ప్రసక్తి లేదు నేను పూర్తిగా ఎనభై శాతం పూర్తి చేస్తుంటే భగవంతుడు ఇరవై శాతం ఇచ్చేవాడే ఇరవై శాతం ఇవ్వలేదు అంటే నేను ఎక్కడో దోషం చేశాను అని వాడు వెతుక్కుంటాడు భగవంతుడు వాడిని నిందించాడు నెళ్ళి మళ్ళీ ప్రయత్నిస్తాడు అందుకోసమే ఎవరైతే ఈ జగత్తులో చాలా కుశలురై విజయశీలురై ఉంటారో వారు ఎప్పుడైతే ఓడిపోతే వాళ్ళు తమను తమ ఆత్మ పరిశీలన చేసుకుని ఆ తప్పులని గ్యాప్ ఎనాలిసిస్ చేసుకుని వాళ్ళు ముందుకు వెళ్తారు వెళ్ళి తర్వాత ఊహించిన దానికంటే ఎక్కువగా ఊహి దానికంటే ఎక్కువగా విజయాన్ని సాధిస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది గ్యాప్ ఎనాలిసిస్ ఏ చేయవలసి ఉండేది ఎంత ఎంత దానిలో గ్యాప్ వచ్చింది అది చూసుకుంటారు భగవంతుని ఎప్పుడు నిందించరు వాళ్ళు వాళ్ళు ఫేట్ నిందించరు ఇది అనమాట అయితే ఒకవేళ ఈ ఈ ఐదు విషయాలు కనుక తెలిసి ఉంటే తెలిసి ఉంటే అతడు ఆ వ్యక్తి ఆ కర్త అకర్తగానే ఉండిపోతాడు అని చెప్తున్నాడు భగవంతుడు సెవెంటీన్త్ శ్లోక ఎయిటీన్లో సెవెంటీన్ ఎస్ నాహం కృతో భావో బుద్ధిరస్యన లిప్యతే నీ స ఇమాన్ లోకాన్ నహి నిబధ్యతే నాహం కృతో భావో బుద్ధి రస్య హి స ఇమాన్ లోకాన్ నహితే మిద్యహంక మిద్యహంకారం చే ప్రభావితుడు కానివాడు బుద్ధి చుక్కుపడనివాడు ఈ ప్రపంచంలో జండును సంహరించినా సంహరించని వాడే అవుతాడు అతడు తన కార్యాలచే బద్ధుడు కాడు అని భగవంతుడు స్పష్టంగా పలుకుతున్నాడు అంటే ఏంటి ఇక్కడ ఎస్ నా హృ అహంకృత అహంకృత అంటే అహంభావము అహంకారం నేను అనే భావన నేను అనే భావన ఏ నేను అనే భావనతో ఇంకోటి వచ్చేది నాది నేను నాది అని ఉంటాయి అయితే ఎవరైతే ఈ ఐదు విషయాలు కానీ తెచ్చుకుంటాడో వాటిని అనుభవంలో కూడా తెచ్చుకుంటాడో అటువంటి వ్యక్తికి ఈ అహంభావము మిథ్యాహంకారం అనేది ఉండదు నేను నాది అని ఉండదు ఎందుకంటే నేను ఎంత చేసినా కూడా ఎనభై శాతం మాత్రమే ఇవ్వగలను ఆ ఇరవై శాతం భగవంతుడు ఇవ్వాల్సిందే కాబట్టి భగవంతుడు కూడా దీనిలో ముఖ్యమైనటువంటి పాత్రధారి సూత్రధారి అని ఆ వ్యక్తికి స్పష్టంగా తెలిసి ఉంటుంది కాబట్టి అటుగా అటు ఆ విధంగా తెలిసినవాడు అవి తెలిసినవాడు భగవంతుణ్ణి ఆమోదకర్తగా గుర్తి గుర్తించి ఉంటాడు అంటే ఏంటి ఇక్కడ అర్జునుడు ఏమనుకున్నాడు నేనే ఈ యుద్ధాన్ని చేస్తున్నాను నా కారణం వల్లే తాత తండ్రి గురువులు వీళ్ళందరూ చనిపోయే అవకాశం ఉంది అనుకున్నాడు కానీ అది కాదు దాని ఎందుకంటే అయితే భగవంతుడు దాన్ని అనుమతించందే అర్జునుడు ఆ కార్యాన్ని చేయలేడు అనే సంగతి అర్జునుడికి విషయం తెలీదు అంటే ఏంటి శ్రీకృష్ణుడు దాన్ని అనుమతిస్తే తప్ప అతడు గురువుని చంపలేడు శ్రీకృష్ణుడు అనుమతిస్తే తప్ప తాతగారిని చంపలేడు శ్రీకృష్ణుడు అనుమతిస్తే తప్ప పరమాత్మ అను అనుగ్రహిస్తే తప్ప అనుమతిస్తే తప్ప సోదరులను చంపలేడు ఈ విషయం తెలుసుకున్నప్పుడు తనే కర్తను ఎట్లా అనుకోగలగడు అనుకునే ప్రసక్తి లేదు కానీ ఎవరైతే అనుకోరో అతడు దానిలో అతడు ఈ లోకాల్లో ఎన్ని సంహా ఎంత సంహార కార్యం చేసినప్పటికీ కూడా చంపని వాడే అవుతున్నాడు అని చెప్తున్నాడు హత్వాపీస ఇమాన్ లోకాన్ నహంతి నీ భజ్జతే అతడు చంపడు బద్ధుడు కాడు దీని ప్రభులరావు చాలా చక్కటి ఉపమానం ఇచ్చారు ఒక సైన్యంలో ఉన్న వ్యక్తి సైన్యంలో ఉన్న వ్యక్తికి మిలిటరీ కమాండ్ కమాన్ గో అండ్ ఫైర్ కాల్చండి వెనకట్ట అనేక మంది శత్రులు మొత్తం కింద పడిపోయారు వంద మంది పడిపోయారు వందలాది మంది చంపినా కూడా అతనికి మంచి ఒక మంచి మెడల్ వస్తుంది అదేమిటి ఇంతమందిని హత్య చేస్తాడు ఇంతమందిని చంపాడు ఇంతమందిని చంపాడు అటువంటి వాడికి ఈ మెడల్ ఇవ్వడం ఏమిటండి అవును ఎందుకంటే అతడు అనుమతి ప్రకారం చంపాడు అక్కడ అనుమతి వచ్చేసింది కాల్చండి ఫైర్ అనగా ఫైర్ చేస్తాడు కాబట్టి అతడికి అద్భుతమైనటువంటి రివార్డ్ వచ్చింది కానీ ఎప్పుడైతే అతడు ఎటువంటి అనుమతి లేకుండా ఫైరింగ్ చేస్తే అతడు న్యాయస్థానంలో నిలబడవలసి వస్తుంది అదేమిటండి పోయినసారి కనుక చంపితే వంద మందిని చంపితేమో మెడల్స్ ఇచ్చారు ఇప్పుడు ఒక వ్యక్తిని ఇట్లా చంపగానే ఇట్లా న్యాయస్థానం నిలబెడుతున్నారు ఏమిటి ఇది అన్యాయం ఇది అన్యాయం కానీ న్యాయమే ఇది నువ్వు అనుమతితో అప్పుడు చేసావు ఇది అనుమతి లేకుండా చేసావు ఇది డిఫరెన్స్ అంటే ఏంటి ఎవరైతే ఈ ఐదు విషయాలు అంటే ఏంటి అనుమతి ప్రకారమే నేను చేస్తున్నాను భగవంతుడు అనుమతి వచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను అని ఎప్పుడైతే అర్థమవుతుందో అటువంటి వ్యక్తి కర్త అంటే భగవంతుడే ఆమోదం ఇచ్చేవాడు అనుమతించేవాడు అనే విషయం తెలుస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తి ఈ లోకంలో ఈ లోకంలో చంపినప్పటికీ కూడా తాను చంపినవాడే కాడు అంతేకాకుండా తాను బద్దుడు కాడు అని చెప్పి భగవంతుడు ఇంతకీ ఈ కర్మ ప్రేరణ కర్మ మనం ఈ కర్మలన్నిటికీ ఐదు కారణాలను తెలుసుకున్నాం ఇది బాగానే ఉంది ఇంతకీ కర్మలు ఎందుకు చేయాలి చేయాలనే ప్రేరణ ఎట్లా కలుగుతుంది కర్మలకు కారణం అర్థమైంది కానీ కర్మలకు ప్రేరణ ఏమిటి కర్మ చేయాలి అనే ప్రేరణ ఎందుకు కలుగుతుంది అని కృష్ణ చెప్తున్నాను అనమాట అంటే మొట్టమొదటి విషయం కర్మలు కర్మకు కారణాలు అర్థమైంది కానీ కర్మకు ప్రేరణ ఎట్లా కలుగుతుంది మన శరీరం ద్వారా కర్మలు చేస్తున్నాం మనసు ద్వారా కర్మలు చేస్తున్నాము తర్వాత వాక్కు ద్వారా కర్మాలు చేస్తున్నాము కానీ వీటికి ప్రేరణ ఏమిటి ప్రేరణ ఏమిటి అని అనే 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 భావన వస్తుంది కాబట్టి ఈ ఎయిటీన్త్ శ్లోకాల్లో ఎయిటీన్త్ ఎయిటీన్లో కృష్ణ చెప్తున్నాడు జ్ఞానం నేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కర్ణం కర్మకర్తే త్రివిధ సంగ్రహ జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత ఈ మూడే ఈ మూడే కర్మ ప్రేరణకు మూడు అనమాట జ్ఞానము జ్ఞేయము పరిజ్ఞాత పరిజ్ఞాత అంటే ఆ జ్ఞానం తెలిసినవాడు జ్ఞానం తెలిసినవాడు దాన్ని పరిజ్ఞాత అంటారు జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన అంటే కర్మకు కర్మకు ప్రొపెల్లెంట్ కర్మలకు ఇంధనం ఏమిటి ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది అంటే జ్ఞానము జ్ఞేయము జ్ఞా పరిజ్ఞాత అంటే ఆ జ్ఞానవంతుడైన వ్యక్తి ఈ మూడే ఈ మూడే కర్మకు చోదనం కర్మకు ఇంధనం లాంటిది ఆ కర్మకు ఇంధనం అయినప్పుడు వారికి కరణం కర్మ కర్తేతి త్రివిధ సంగ్రహ అప్పుడు దాంట్లో ఇంద్రియాలు కర్మకర్త అనేవి కర్మలో మూడు భాగాలుగా అవుతాయి అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు అంటే ఏంటి జ్ఞానము జ్ఞానం ఒకటి ఉంది జ్ఞేయం ఒకటి ఉంది పరిజ్ఞాత అంటే వీళ్ళు ముగ్గురు రకాలుగా అనిపిస్తారు జ్ఞానము జ్ఞానం లద్వా పరాంశాంతి అచిరేణాది గచ్చతి ఈ జగత్తులో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి జీవుడు కూడా సుఖంగా ఉండాలని ప్రయత్నిస్తాడు సుఖంగా ఉండాలని కోరుకుంటాడు సుఖం అనే ఓ నాకు సుఖంగా ఉంది ఆ సుఖం కోసం ప్రయత్నిస్తాడు కానీ సుఖమనేది నువ్వు కోరుకుంటున్నది కానీ సుఖానికి మూలం ఏమిటి సుఖానికి మూలం శాంతి శాంతికి మూలం ఏమిటి జ్ఞానం కాబట్టి జ్ఞానం అనేది ఈ జగత్తులో అత్యంత ముఖ్యమైన విషయం కాబట్టి జగత్తులో జ్ఞానం కావాలి అంటే నీకు ఎరుక ఒక విషయం జీవితం గురించినటువంటి ఎరుక భగవంతుని గురించినటువంటి ఎరుక మహానుభావుల యొక్క గొప్పతనం యొక్క ఎరుక గురువుల యొక్క గొప్పతనం యొక్క ఎరుక గ్రంథాల యొక్క గొప్పతనం యొక్క ఎరుక సాధువుల యొక్క గొప్పతనం యొక్క ఎరుక ఈ జ్ఞానం కావాలి శ్రద్ధావాన్ లభదే జ్ఞానం అందుకోసం పిల్లవాడిని మనం పిల్లల చదువుకోండా 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 అని జ్ఞానం పొందాలని ఆ ఏదో ఒక విద్య నేర్చుకోవాలి కదా ఆ విద్య ద్వారా ఆ విద్య ద్వారా వాళ్ళు ఎప్పుడైతే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఎప్పుడైతే శ్రద్ధావంతుడు ఉంటాడో వాడి జ్ఞానం లభిస్తుంది తర్వాత జ్ఞానం లద్వా పరాం శాంతి అచిరేనాది గచ్చింది జ్ఞానం ఎప్పుడైతే జ్ఞానం పొందుతాడో అతనికి వారికి శాంతి అనేది అచ్చి శీఘ్రంగా లభిస్తుంది అందుకోసం రూపాల వారు కూడా ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించడం కోసం స్థాపిస్తూ ఒక ముఖ్యమైనటువంటి అంటే ఏడు ప్రయోజనాలు చెప్పాను ఎందుకు మేము ఇస్కాన్ని ప్రారంభించాము అని చెప్తూ దానిలో మొట్టమొదటి అనమాట మొట్టమొదటిది ఏమంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి ప్రప అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక క్రమబద్ధంగా వారికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడము అంతేకాకుండా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వాళ్ళు అమలులో పెట్టే విధంగా వారికి శిక్షణను ఇవ్వడము ఇది ఇస్కాన్ యొక్క ప్రయోజనం ఎందుకండి ఇంత జ్ఞానం ఇవ్వాలి అంటే అప్పుడే వారికి ఐకమత్యము అప్పుడే వారికి శాంతి అప్పుడు లభిస్తాయి జ్ఞానం లేనంత వరకు భగవద్గీత ద్వారా కానీ భాగవతం ద్వారా కానీ జ్ఞానం లభించినంత వరకు మనిషికి శాంతి లభించదు ఎందుకంటే వాడి జీవితం ఏ విధంగా చేయాలో తెలియదు భర్తతో ఏ విధంగా మెలగాలో తెలియదు భార్యతో ఏ విధంగా మెలగాలో తెలియదు పిల్లలతో ఏ విధంగా మెలగాలో తెలియదు వైష్ణవులతో ఏ విధంగా మెలగాలో తెలియదు ఆఫీస్లో బాస్తో ఏ విధంగా మెలగాల తెలియదు ఏ విధంగా జీవితాన్ని పురోగమించాలో తెలియదు ఏదీ తెలియదు జ్ఞానం జ్ఞానం ఏది నడిచిపోతోంది కర్మఫలం ప్రకారం పోతున్నాడు 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 పోతోంది 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 కాబట్టి ఆ జ్ఞాన కమలం ఏ విధంగా వికసిస్తుంది ఆ జ్ఞాన కమలం వికసించేది కేవలము గీతా జ్ఞానం ద్వారా గీతా జ్ఞానం ఎప్పుడైతే జ్ఞానం వికసిస్తుందో అంటే ఏంటి ప్రతి తెలుస్తుంది తెలుస్తోంది ఇప్పుడు నా పని కావాలి ఆ పని కావాలంటే ఏం చేయాలంటే నేను ఎనభై శాతం పూర్తి చేయాలి ఇరవై శాతం అప్పుడు భగవంతుడు ఇస్తాడు ఇది జ్ఞానం అప్పుడు దాని ప్రయత్నించాలి అది విజ్ఞానం అప్పుడు ఆ విజయం వస్తుంది కాబట్టి నీకు శాంతి కలుగుతుంది ఆ శాంతి కలగానే నీకు సుఖం వచ్చేస్తుంది ఇది దాని రహస్యం ఇది కాబట్టి జ్ఞానం అనేది ఒకటి తర్వాత జ్ఞేయం అంటే జ్ఞానం యొక్క లక్ష్యం అంటే ఇప్పుడు నేను ఒక జ్ఞానాన్ని ఒక కంప్యూటర్ జ్ఞానాన్ని నేర్చుకున్నా ఈ కంప్యూటర్ జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటి అంటే నేను మంచిగా ఆన్లైన్లో అందరికీ ప్రోగ్రామింగ్ చేయాలి ఆన్లైన్లో అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి ఆన్లైన్లో చేయడానికి నాకు ఈ పరిజ్ఞానం కావాలి అది జ్ఞేయం లక్ష్యం జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత అంటే ఏంటి పరిజ్ఞాత అంటే ఆ జ్ఞానాన్ని తెలిసినవాడు ఈ మూడే కర్మకు ప్రేరకం ప్రేరణము లాంటిది అని ఇక్కడ చెప్తున్నాడు ఎందుకంటే తర్వాత కరణం కర్మకర్తేతి త్రివిధ కర్మసంగ్రహ ఈ కర్మసంగ్రహం అంటే ఏంటంటే పనిముట్లు తర్వాత కర్మ కర్త వీళ్ళందరూ కూడా పనిముట్ల కిందే వస్తారు ఎందుకంటే ఏ కార్యమైనా కూడా మొట్టమొదటి మనం మానసికంగా అవుతుంది మనం ఊహిస్తాము ఏ విధంగా చేద్దాం ఏ విధంగా చేద్దాం అంటే ఏంటి ఆ కార్యం అనేది మానసికంగా అయిపోతుంది ఫస్ట్ మానసికంగా చేయడం జరుగుతుంది తర్వాత ఆ మానసిక ప్ర ఆ మానసిక తయారైన కారణమే మనకు ప్రేరణ కురుస్తుంది అంటే ఏంటి అది జ్ఞానము అది మనకు ప్రేరణను కోరుస్తుంది ఈ విధంగా అనుకోసం గురువులు కూడా ఇప్పుడు మనకు గురువు ఉపదేశం ఉంటుంది నాయనాను ఈ విధంగా చేయి ఈ విధంగా ప్రచారం చేయి ఈ విధంగా ధనాన్ని సంపాదించి ఆ ధనంతో ఈ కృష్ణ చైతన్య సంఘాన్ని కార్యక్రమాలు కృష్ణ చైతన్య సంఘ ప్రచారాన్ని చేయి బాగా చేయి తర్వాత ఈ విధంగాను సైన్స్లో చాలా ఈ చక్కడి ఈ విధంగా ఏదైనా సందేశం వస్తుంది గురుపదేశం అంటే ఏంటది మానసికంగా లోపలికి వెళుతుంది ఆత్మపరంగా లోపలికి వెళుతుంది దానికి ఒక ప్రేరణను కలిగిస్తుంది ఆ ప్రేరణను కలిగించినప్పుడు ఆ కార్యం సాగుతుంటుంది ఈ విధంగా అయితే కృష్ణుడిగా నెక్స్ట్ ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాడు అని ఇప్పుడు అందుకే ముఖ్యమైనవి ఒక బిల్డ్ ఈ బిల్డింగ్ ఆఫ్ స్టోరీ బిల్డింగ్ అనమాట నెక్స్ట్ స్టోరీ బిల్డింగ్ అంటే ఈ జ్ఞానము కర్త ఇవైతే ఉన్నాయో జ్ఞానము కర్మ కర్త ఇవన్నీ ఇవి కూడా జ్ఞానము కర్మ కర్త వీళ్ళందరి కూడా గుణాలను బట్టి మూడు రకాలుగా ఉంటాయి జ్ఞానం ఉంది ఎటువంటి జ్ఞానం అంటే దాని మూడు రకాలు కర్మ మూడు రకాలు కర్త మూడు రకాలు ఈ విధంగా ఉంటాయని చెప్తున్నాడు నెక్స్ట్ శ్లోకంలో నైన్టీన్త్ ఎయిటీన్ నైన్టీన్త్ జ్ఞానం కర్మ కర్త చ త్రిదైవ గుణభేదత प्रोच्यते गुणसंख्या संख्याता ज्ञान कर्मचर्ता चिध्वगुणवेद प्रोच्यते यदा युणुतान्यपे मूड भिन्न प्रकृति गुणाली मूड़ रकल ज्ञाम कर्म कर्ता अने ज्ञामू कर्म కర్త మూడు రకాలుగా ఉంటారు వాళ్ళ గుణాలను బట్టి సత్వగుణము రజోగుణము తమో గుణము సత్వగుణ సత్వగుణ జ్ఞానము సజోగుణ జ్ఞానము తమో గుణ జ్ఞానము సత్వగుణ కర్మ రజోగుణ కర్మ తమో గుణ కర్మ సత్వగుణ కర్త రజోగుణకర్త తమగుణకర్త ఈ విధంగా గుణాలను బట్టి గుణాలను బట్టి ఈ మూడు మూడు రకాలుగా ఉంటారు అర్జున అది నేను చెప్పబోతున్నాను విను అని కృష్ణ చెప్తున్నాడు అంటే ఏంటి చూసారా అంటే మన స్థితి ఏమిటి మనం ఈ ఐదింటి గురించి కనుక తెలుసుకొని ఉంటే బుద్ధిమంతులము గుంటి గురించి తెలుసుకోకుండా ఉంటే బుద్ధిహీనులము మూ కృష్ణుడి దృష్టిలో మనం మూఢులము అది కూడా అయిపోయింది కర్త అందరూ కర్మలు చేస్తూనే ఉన్నారు కర్తలు చేస్తూనే ఉన్నారు అంద అందరూ కర్తలే మరి కృష్ణుడి దృష్టిలో మనం సత్వగుణ కర్మ కర్మ చేస్తున్నామా లేదా సత్వగుణ జ్ఞానాన్ని కలిగి ఉన్నామా రజోగుణ జ్ఞానాన్ని కలిగి ఉన్నామా తమోగుణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నామా ఎట్లా చేస్తుంది మనకి అందుకోసమేది ఒక ఇది చాలా ఏంటంటే చాలా కేర్ఫుల్గా చేసేటువంటి కార్యం అనమాట ఈ చివరి ఆరు అధ్యాయాలు అయితే ఉన్నాయో ఈ ఈ చివరి ఆరు అధ్యాయాలు చాలా మన మనని సావధాన పరిచయం అండి సావధాన పరిచయం అనమాట ఈ అంటే ఎటువంటి కార్యాలు చేయాలి ఎటువంటి స్థితిలో మనం ఉండాలి తద్వారా మనం ఎప్పటికైనా కూడా శాంతిగానే ఉంటాము విజయాన్ని సాధిస్తాము అనే విషయాన్ని చెప్పేది అనమాట ఇక అందుకోసం ఆ విషయాన్ని చెప్తున్నాడు కృష్ణుడు ట్వంటీ ఎయిత్ శ్లోక సర్వభూతూ ఏనైకం నైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తూ తజ్ఞానం విద్ది సాత్వికం జ్ఞానం ఉంది నీకు నీకున్నటువంటి జ్ఞానము సాత్వగుణ సత్వగుణ జ్ఞానమా రజోగుణ జ్ఞానమా తమో గుణ జ్ఞానమా తెలుసుకో అర్జున అని కృష్ణ చెప్తూ సద్వగుణ జ్ఞానంలో నువ్వు ఉన్నావు అంటే లక్షణం ఏమిటిగా చెప్తున్నావు అనమాట ఏనైకం ఏ నైకం భావమవ్యయమిక్షతే అవిభక్తం విభక్తూత తజ్ఞానం విద్య సాత్వికం ఏమంటున్నారు ఇక్కడ జీవులు అసంఖ్యాక రూపాల్లో విభజించబడిన ఏ జ్ఞానం ద్వారానైతే వారందరిలో ఒకే అవిభక్తమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం చూడబడుతుందో అది సత్వగుణములో ఉన్నదిగా నీవు అర్థం చేసుకోవాలి రకరకాల దేహాలు కనిపిస్తున్నాయి రకరకాల రూపాలు కనిపిస్తున్నాయి కానీ అన్నిట్లో కూడా ఒకే తత్వము అన్నిట్లో కూడా ఒకే పరమాత్ముడు ఉన్నాడు అన్నింటిలో ఉన్నటువంటి ఆత్మ విశుద్ధమైంది అని ఎవరై చూడగలుగుతాడో ఏ జ్ఞానం ద్వారా చూడగలుగుతాడో అదే సత్వగుణమైన జ్ఞానము దానికి భగవద్గీత కూడా వస్తున్నారు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వకే సమదర్శిన అంటే బ్రాహ్మణుణ్ణి కానీ ఆవును కానీ ఏనుగును కానీ కుక్కను కానీ కుక్క మాంసం తినే చండా కానీ సమానంగా ఇవిడ చూస్తున్నాడు అంటే అన్నింటిలో కూడా ఆత్మనే చూస్తున్నాడు అన్నింటిలో పరమాత్మను చూస్తున్నాడు అతడే పండితుడు అంటే ఏంటి అక్కడ అత ఏం కనిపిస్తోంది అక్కడ ఆవు కనిపిస్తోంది ఏనుగు కనిపిస్తోంది తర్వాత విద్యా బ్రాహ్మణుడు కనిపిస్తున్నాడు తర్వాత కుక్క కనిపిస్తోంది చండాలు కనిపిస్తున్నాడు కానీ అందరిలో ఉన్నటువంటి ఒకే పరమాత్మని చూస్తున్నాడు మనం ఒక 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 కుక్క ఒక కుక్క వెళ్తోంది హో మై డియర్ బ్రదర్ అని మన మనసులో ఉన్నాం అనుకోండి అంటే ఏంటి మనం అక్కడ కుక్కను చూడకుండా మనం దానిలో ఉన్న జీవుని చూస్తున్నాం ఒక చెట్టును చూస్తున్నాం చెట్టు ఓ ఈ చెట్టు కూడా మనం మన సోదరుడే ఇప్పుడు ఈ చెట్టు ఈ తమో గుణం వలన ఈ చెట్టు రూపంలో ఉన్నాడే అని అనుకుంటున్నాం అప్పుడు మన సత్వగుణ జ్ఞానం ఆయన అన్నమాచాలు కూడా రాశారు బ్రహ్మమొక్కటే పర బ్రహ్మముకటే పర బ్రహ్మ ఒక్కటే తంద నానా పురే అని ఆయన వాడారు ఆయన చాలా అద్భుతంగా రాస్తూ హీనాదికము ఇందు లేదు అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతు కులవంతో ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ అంటే ఏ ఆయన ఆ పాట చెప్పింది జ్ఞానం అంటే సత్వగుణయుతమైనటువంటి జ్ఞానం అందరికి శ్రీ హరే అంతరాత్మా ఇందులో ఒకటే అందరికి అందరికీ శ్రీహరే అంతరాత్మ అంటే ప్రతి జీవిలో కూడా చెట్టే కానీ పుట్టే కానీ పామే కానీ తేలే కానీ మనిషే కానీ బ్రాహ్మణుడే కానీ అందరూ ఓ ఇందులో పరమాత్ముడు ఉన్నాడే ఓ చిన్న ఒక చుక్కలాగా ఉంటుంది అయితే కదులుతోంది పుస్తకం మీద ఓ ఇందులో పరమాత్ముడు ఉన్నాడు అని అనిపిస్త కానీ అందరికీ శ్రీహరే అంతరాత్మ అనగానే నువ్వు సత్వగుణ జ్ఞానంలో ఉన్నావు కృష్ణ చెప్తున్నాడు జీవులు అసంఖ్యాకంగా ఉంటారు అసంఖ్యాకమైన రూపంలోకి విభజించబడ్డారు జీవులు వారి యొక్క కర్మల ప్రకారం వారు విభజించబడ్డారు ఆ విభజించబడినటువంటి వారి జీవులతో పాటుగా పరమాత్ముడుగా లోపలికి వెళ్తున్నాడు ఎందుకంటే పరమాత్మ వెళితే కానీ ఆ జీవుడికి ఆ శరీరానికి కదలిక రాదు కదలిక రాదు కాదు దాన్ని నడిపించాలి కదా వాడిని లోపలికి పంపించాలి కదా కాబట్టి అప్పటికి కానీ కాబట్టి ఆ శరీరంతో పాటు జీవుడిని కూడా ఎవరు చూస్తున్నాడో అది సత్వగుణ జ్ఞానము జ్ఞానం చెప్తున్నాడు కాబట్టి ఏంటి ఎవరైతే ఆ విధంగా ఎవరైతే ఆ విధంగా అద్భుతంగా అన్ని రకాల దేహ సంఖ్యాకమైన దేహాల్లో అది జంతువు మొత్తం జంతుకులకు కనిపిస్తోంది అందు మానవులు కనిపిస్తున్నారు దేవతలు కనిపిస్తున్నారు అందరి రకాలు కనిపిస్తుంది అన్నింటిలో కూడా ఏకమైనటువంటి పరమాత్ముని దర్శిస్తున్నాడు అదే జ్ఞానము అని చెప్పాడు కృష్ణుడు నేను కర్మ జ్ఞానం గురించి కర్మ గురించి కర్తల గురించి చెప్తాను మూడు రకాలుగా ఉంటారు జ్ఞానం అంటే జ్ఞానం ఏంటి అన్ని దేహాల్లో ఒకే పరమాత్మను దర్శిస్తున్నాడు అన్ని దేహాల్లో ఉన్నటువంటి నిరంజనము నిరిక నిర్వికల్పము అయినటువంటి ఆత్మను దర్శిస్తున్నాడు అటువంటి జ్ఞానం ఏది అది సత్వగుణమైనటువంటి జ్ఞానం దాన్నే ఆత్మదృష్టి అదే ఆత్మదర్శన అంటే ఏంటి అక్కడ శరీరాన్ని చూడకుండా ఆత్మను దర్శిస్తున్నాడు ఆత్మను దర్శిస్తున్నాడు కాబట్టి అది ఆత్మ దర్శనము ఆత్మ సాక్షాత్కారము అంటే నువ్వు నువ్వు శరీరంలో శరీరాన్ని చూడకుండా ఆత్మను సాక్షాత్కరించుకుంటున్నావు ఆత్మనే దర్శిస్తున్నావు ఎదురుగా జన్మలో కూడా దేహాన్ని చూడకుండా వారి యొక్క కుల గోత్రాలను చూడకుండా వారి యొక్క మతాన్ని చూడకుండా వారి యొక్క లక్షణాలను చూడకుండా లోపల ఉండే ఆత్మను నువ్వు చూస్తున్నావు అంటే అది ఆత్మ దర్శనము ఇది పరిస్థితి మరి రజోగుణ జ్ఞానం ఏమిటి ఇదే సత్వగుణ జ్ఞానం అర్థం ఏంటంటే రజోగుణ జ్ఞానం ఏ విధంగా ఉంటుంది దానికి ట్వంటీ ఫస్ట్ శ్లోకం ట్వంటీ ఫస్ట్ శ్లోకం పురుతత్వేనతో యా సో ఈ విధంగా మనం వచ్చే వారం ట్వంటీ ఫస్ట్ శ్లోకం చూద్దాం అయితే ఈ సత్వగుణ జ్ఞానం ఏదైతుందో అంటే ఆత్మదర్శనం ఆత్మదర్శనం చేయడం అనేది సత్వగుణమైనటువంటి జ్ఞానం సత్వగుణమైనటువంటి జ్ఞానం దీని విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వాక్యచ పండిత సమదర్శన అర్జునుడు అందరిలో తమ తాతలను చూస్తాడు తమ బంధువులను చూస్తాడు తన మిత్రులను చూస్తాడు తన గురువులను చూశాడు కానీ వాళ్ళలో ఉన్న ఆత్మను చూడలేదు ఆత్మతో పాటునటువంటి పరమాత్మను చూడలేదు కాబట్టి కృష్ణుడు దివ్య జ్ఞానం ద్వారా గీతా జ్ఞానం ద్వారా ఆ ఆత్మదర్శనాన్ని కలిగిస్తున్నాడు ఆ పరమాత్మ దర్శనాన్ని కలిగిస్తున్నాడు ఆ ఆత్మ దర్శనం పరమాత్మ దర్శనాన్ని చూ చూసే చూసేటువంటి జ్ఞానమే సత్వగుణమైనటువంటి జ్ఞానము ఆ సత్వగుణ జ్ఞానం వల్ల లాభం ఏమిటి అంటే నిశ్చయంగా నీ కార్యం జరుగుతుంది జరిగిపోతుంది ఎట్టి పరిస్థితి ఎందుకంటే పరమాత్మ దర్శిస్తున్నావు కాబట్టి పరమాత్ దర్శనం దా ద్వారా నిశ్చయంగా కార్యస్థితి జరుగుతుంది దాంతోపాటుగా కార్యంలో చిక్కుబడే అవకాశం కూడా ఉండదు ఇది దీని రహస్యం కాబట్టి సత్వగుణ జ్ఞానం నీకు సర్వదా విజయాన్ని కలిగజేస్తుంది అది నిన్నెప్పుడు వెనక్కు తీసుకెళ్ళదు సత్వగుణ జ్ఞానం ముందుకే నడిపిస్తుంది సత్వగుణ జ్ఞానం నిశ్చయంగా శాంతిని కలిగిస్తుంది సత్వగుణ జ్ఞానం నిశ్చయంగా విజయాన్ని కలిగిస్తుంది కాబట్టి శ్రద్ధావంతులమై ఈ సత్వగుణ జ్ఞానానికే ప్రయత్నించాలి బ్రహ్మం ఒకటి పరబ్రహ్మం ఒకటి ఇది పరమాద్భుతమైన జ్ఞానం అందరిలో పరమాత్మ దర్శనం చేయడం అందరిలో ఆత్మ దర్శనం చేయడం అందరినీ బంధువులుగా చూడడం అప్పుడే వసుధైక కుటుంబకం అప్పుడే సాధ్యమైంది వసుధైక కుటుంబకం అంటే ఈ జగత్తు మొత్తం ఈ వసుధ మొత్తం అంటే భూమి మొత్తం కూడా ఒకే కుటుంబం వసుధైగ కుటుంబకం ఎప్పుడు సాధ్యము ఎప్పుడైతే వసుధైగ కుటుంబకం అనేది కేవలం గీతా జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యము ఇంకా నువ్వు ఏ ప్రయత్నాల వల్ల కూడా అది సాధ్యం కాదు ఇది భగవంతుడు చెప్పినటువంటి దీవమైనటువంటి జ్ఞానము వచ్చే వారం భగవంతుడు ఈ రజో జ్ఞానము తమో గుణ జ్ఞానము ఇవన్నీ విషయాలు చెప్పబోతున్నాడు అంతవరకు ఈ అధ్యాయాన్ని ఇప్పటిదాకా చెప్పిన విషయాలని కూడా చక్కగా మరణం చేసుకోండి జ్ఞానము అవసరము శ్రద్ మీరు శ్రద్ధావంతులైనప్పుడే మీకు ఈ దివ్య జ్ఞానం లభిస్తుంది ఆ దివ్య జ్ఞానంలో కూడా సత్వగుణ జ్ఞానంలో ఉండాలి అప్పుడు ఆత్మ ఆత్మ దర్శించిన వారమై ఆత్మ ఆత్మదర్శులమై సమస్త విజయాన్ని మనం సాధిస్తాం అప్పుడు గీత నుంచి సంపూర్ణమైనటువంటి లాభాన్ని పొందుతాం ఇంతటితో ముగిద్దాము శ్రీమద్భగవద్గీతా కీ జై శ్రీల ప్రభు పాది కీ जयपदमुन सागुदा गीतज्ञानमु पञ्चुदा जगद्गुरुडुकृष्णवाक्यमु यथा ततमुग स्वीकरिदा निजीवित यथा ततमुग श्री